श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान्। कारणं गुणसंगोस्य सदसद्यो निजन्मसु पुरुषः प्रकृतिः। రెండు పదాలు మీకు కరెక్ట్గా తెలుస్తూ ఉండాలి. పురుష అంటే ఎరుక, తెలివి. మీకు తెలివి ఉందా లేదా? ఉంది. ఎందుకని? అన్నీ తెలుస్తూ ఉన్నాయిగా. శబ్దాలు తెలుస్తున్నాయి, రూపాలు తెలుస్తున్నాయి, రసాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ తెలుస్తున్నాయంటే మీలో తెలివి ఉండాలి కదా. మీలో తెలివి లేకుండా ఇవన్నీ తెలవవు. స్వప్నావస్థలో కూడా మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు తెలివి స్వరూపముగా గలవారు. నీటికి తడి ఎలాగో మీకు తెలివి అలాగా. నీటికి తడి ఉంటుందా ఉండదా? ఎలా ఉంటుంది? స్వరూపమై ఉంటుంది. సూర్యుడికి వెలుగు ఎలాగో, దీపానికి వెలుగు ఎలాగో, మీకు తెలివి అలాగా. సూర్యుడు కనబడనప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. మనకి కనపడలేదు కదా అని ప్రకాశించడం మానేయడు. అలాగే మీకు తెలివి లేదనుకున్నప్పుడు కూడా, నిద్రలో తెలివి లేదు అని మీరు అనుకున్నప్పుడు కూడా తెలివి ఉంటుంది. ఎలా తెలిసింది? తెలివి లేదు అని తెలియాలంటే తెలివి ఉండాలా కలదా? ఏమీ తెలియలేదు అని తెలిసిందా, లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళు వచ్చి చెప్పారా? మీకే తెలిసింది కదా, సుఖంగా నిద్రపోయాను అని తెలిసిందా? ఏమీ తెలియలేదు అని తెలిసింది కదా. కాబట్టి అస్పష్టంగా ఉంది నిద్రావస్థ ఎందు, అస్పష్టంగా ఉంది. రాత్రిపూట సూర్యుడు కనపడకుండా ఉన్నట్లుగా నిద్రావస్థ ఎందు తెలివి అస్పష్టంగా ఉంది, కానీ ఉంది. కాబట్టి మీ స్వరూపము మూడు అవస్థల ఎందు కూడా తెలివియే మీ స్వరూపము. ఈ తెలివికే పురుష అని పేరు. ఎందుకంటే అలా పెట్టడం, తెలివికి పురుష అని పేరు పెట్టడం ఏమిటి? తెలివి అదేం మొగాడు కాదు, ఆడది కాదు. పొని మొగాడు కాకపోతే, ఆడది కాకపోతే పొని హిజ్రా అవుతుందంటే హిజ్రా కూడా కాదు. అలా వర్ణించారు. త్వం స్త్రీ నత్వం స్త్రీ నపుమాన్ నచ క్లీబోసి అని వర్ణించారు. అలాగా వేద మంత్రాల్లోనే వర్ణించారు. తెలివికి జెండర్ ఉండదు, తెలివి తెలివియే. కాబట్టి మరి పురుష అని పేరు ఎందుకు పెట్టారు అంటే, పురుష పూర్ణత్వాత్ పురుష, అది పూర్ణము గనుక దానికి పురుష అని పెట్టారు. పురిశయనాత్ పురుష, అది ఈ పురమునందు, ఈ దేహమునందు ప్రకటమవుతూ ఉన్నది గనుక దానికి పురుష అని పేరు పెట్టారు. ఆ తెలివి మీ యందు, ఆ తెలివి ఉన్నది కదా, దానికి పేరేమి? పురుష. మీ యందు ప్రకృతి ఒకటి ఉన్నది. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృష్టేన కరణం ప్రకృతి, ఎప్పుడు నిరంతరము కదలుతో ఉండుట దాని పేరు ప్రకృతి. ఎప్పుడు కదులుతూ ఉంటుంది ఆ కృతి. ప్రాకృతి అనే పేరును బట్టి మీకు తెలిసిపోతుంది కదా, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఏమిటా ప్రకృతి? మీ బుద్ధి ఎప్పుడు కదులుతూ ఉంటుంది. బుద్ధి కదులుతుంది కదా, మీ మనస్సు కదులుతూ ఉంటుంది. కళ్ళు ముక్కు చెవి ఇత్యాది ఇంద్రియములు కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉంటాయంటే ఇల్ల ఇలా కదిలిపోతాయని కాదు, ఏవో పనులు చేస్తూ ఉంటాయి. తర్వాత మీ మీ కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి. అన్నీ కదులుతూ ఉంటాయి. దేహము కదులుతూ ఉంటుంది. లేదని కదలటం లేదని స్థిరంగా కూర్చొని కదలకపోవడం ఏమిటండి? రక్త ప్రసారము, గుండె కొట్టుకోవడము అన్నీ ఉంటాయి. మీరు కదలటం లేదనుకున్నప్పుడు కూడా కదలిక ఉంటుంది. ఇదంతా ప్రకృతి. ఆ తెలివి కదలిక లేనిది. మీకు దీనికి ఒక చక్కటి దృష్టాంతం చెప్తా. నది ఒడ్డు, నదికి కొండ పక్క నుంచి నది ప్రవహిస్తోంది. పాపికొండలు అని ఉందిగా గోదావరికి, పాపికొండలు. కొండ పక్క నుంచి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కొండ యొక్క ప్రతిబింబము నదిలో పడుతుంది. నది ప్రవహిస్తూ ఉంటుంది కానీ కొండ ప్రవహించదు, కొండ కదలకుండా ఉంటుంది. అలాగే మీరు ఆ కొండలాగా ఉన్న పురుషుడు, అది మీ స్వరూపం.
ప్రకృతి అంటే మనస్సు, ఇంద్రియములు, దేహము, ఇది ఎప్పుడూ అలా ప్రవాహంగా పోతూ ఉంటుంది. కాబట్టి కొండ నదిలో ప్రవహించిన నది నదిలో ప్రతిఫలించినట్లుగా మీరు పురుషుడు ప్రకృతిలో ప్రతిఫలిస్తే అది మనిషి అవుతాడు. పురుషుడు ప్రకృతి కలవాలి. ఆ కలిసి పద్ధతి ఎలాగంటే కొండను నది కలవాలి. ఎలా కలిసాయి అంటే కొండ నదిలో ప్రతిఫలించింది. తెలుగులో వసుచరిత్ర అని ఒక కావ్యము గలదు, ఎవరు రాశారో నాకు గుర్తులేదు. రామరాజభూషణుడు అనే పెద్ద ఆయన, ఆయన అష్టదిగ్గజాలలో ఒక కవి, తెలుగులో వసుచరిత్ర అని ఒక కావ్యాన్ని రచించినాడు. ఆ కావ్యంలో కొండకి నదికి ప్రేమ అని గుర్తు నాకేమి, ఇవన్నీ నేనేం తెలుగు పండితున్నా కాదుగా, ఎప్పుడో ఎవరో చదువుతుంటే విన్నా. కావ్య గిరిక ఏదో ఉంది మొత్తానికి. సో కొండకి నదితో ప్రేమ అంతేనండి, కొండకి నదితో ప్రేమ, ఇంచుమించు అలాంటిది ఏదో అయి ఉంటుంది. సో కనుక సో అది అలాగేవో కావ్య. సో ఆ విధంగా కొండా నది ఉండాలి. కొండా నది కలిస్తే వసుచరిత్ర కావ్యం పుడుతుంది. ఆ రెండు లేకపోతే కావ్యం లేదు. అలాగే మనిషి జీవితం ఉండాలి అంటే పురుషుడు ప్రకృతి ఉండాలి. అయితే ఇప్పుడు ఈ జీవితము జ్ఞాన ప్రధానంగా ఉండాలా అజ్ఞాన ప్రధానంగా ఉండాలా అనే ప్రశ్న. రెండు రకాలుగా ఉంటుంది. ఒకడు ఉంటాడు అజ్ఞాన ప్రధానంగా ఉంటాడు, అజ్ఞానమే వాడి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది, అంతా అజ్ఞానమే, జ్ఞానమేం ఉండదు. అలా ఉంటారు కదా మరి లోకంలో, ఏవో అంధవిశ్వాసాలతోటి పోతూ ఉంటాడు. దాంట్లో జ్ఞానము, యుక్తి, ఏమీ థింకింగ్ ఉండదు. చాలామందికి థింకింగ్ అంటే ఇష్టపడరు, థింక్ చేయాలంటే, ఆలోచించాలంటే ఇష్టపడరు. ఎవరో నేను చెప్తాను నువ్వు విను అంటే ఇష్టపడతారు, నేను నడుస్తూ ఉంటాను నా వెనకాల వచ్చేస్తూ ఉండు అంటే ఇష్టపడతారు. అంతే తప్ప నువ్వే చూసుకుని దారి నువ్వే నిర్ణయించుకుని ఆ దారిని నువ్వే తెలుసుకుని నువ్వే నడు అంటే వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్లీ లేజీ. అజ్ఞానంతో అలా పోతూ ఉంటుంది, అజ్ఞానమయమైన జీవితం అలా పోతూ ఉంటుంది. ఆ అజ్ఞానము ఏమిటి? అజ్ఞానము ఈ పురుషుడు ప్రకృతి రెండింటి మధ్యన వివేకము లేకపోవుటయే అజ్ఞానము. సో నదిలో ప్రతిఫలిస్తున్న కొండ, తాను నది కలిసి ఉన్నామని అనుకోవడమే అజ్ఞానము. కాబట్టి పురుష ప్రకృతిస్థ, అజ్ఞానం చేత ప్రకృతితో తాదాత్మ్యమును పొందినవాడై ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే, ప్రకృతిలో ఉండే గుణములనన్నింటినీ వీడు అనుభవిస్తూ ఉంటాడు. ఒక భర్త ఇంటికి వెళ్ళాడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేప్పటికి అమ్మగారు కూర్చొని రోదిస్తున్నారు. అయ్యో అమ్మ అంటూ రోదిస్తున్నారు. రోదిస్తుంటే వీడేం చేయాలి, ఎందుకు నువ్వు రోదిస్తున్నావు? రోదించడం అంటే ఏడవడం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, హేతు ఏమేమి కనుక్కోవాలి కదా. అది కనుక్కోవడం మానేసి క్వచిత్ రుదతి రోదంత్యాం, రోదంత్యాం రుదంత్యాం అని భాగవతంలో పురంజనోపాఖ్యానంలో వస్తుంది. ఆవిడ ఏడుస్తుంటే వీడు కూడా, ఆవిడ ఒక గోడవారు కూర్చొని కొంచెం ఏడవాలంటే కొంచెం సౌకర్యంగా కూర్చొని ఏడవాలి, ఉరికి అలా మధ్యలో పద్మాసనం వేసుకుని ఏడవడం కష్టం కదా. ఓ గోడ చూసుకుని విశ్రాంతిగా కూర్చొని కాఫీ తాగడం, అది పూర్తయిన తర్వాత అప్పుడు ఏడవడానికి కొంచెం ఓపిక ఉండాలి కదా. ఆవిడ ఏడుస్తుంది, ఏడుస్తుంటే వీడు ఇంటికొచ్చి ఆ ఫ్లాస్క్లో ఉన్న కాఫీ తాగేసి వీడు గోడవారు కూర్చుని వీడు ఏడుస్తున్నాడు. ఈ లోపల కొడుకు వచ్చాడు. వచ్చి వీళ్ళ తల్లి తండ్రి ఏడుస్తున్నారంటే దేర్ మస్ట్ బి ఇనఫ్ రీజన్ టు క్రై, లేకపోతే తల్లిదండ్రులు పెద్దలు ఎందుకు ఏడుస్తారు. కాబట్టి వాడు ఏడవడం ప్రారంభించాడు. ముగ్గురు కలిసి ఏడుస్తుంటే అటే వెళ్తున్న ఓ పెద్ద మనిషి, ఈ కుటుంబానికి పరిచయం ఉన్న పెద్ద మనిషి, ఆయన పాపం కంగారు పడి ఏమిట్రా ఏం కొంపలు ఇవ్వ అంటుకున్నాయేమో వీళ్ళు ఇలా ఏడిచేస్తున్నారు ముగ్గురును అని లోపలికి వచ్చి ఎవర్రా ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పడానికి, ముగ్గురు ఏడిచేస్తున్నారు కదా, ఆ కుర్రాన్ని పట్టుకుని ఎరా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, యంగ్ మ్యాన్వే కదా, అంటే మా నాన్న అమ్మ ఏడుస్తున్నారు అందుకోసం ఏడుస్తున్నానని చెప్పాడు. నాన్నని అడిగాడు, ఏమయ్యా మొగాడివి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అంటే నా భార్య ఏడుస్తోంది కాబట్టి నేను ఏడుస్తున్నాను. దీన్ని ఏమంటారు, తాదాత్మ్యము అంటారు. సో పురుషుడు చైతన్య స్వరూపుడు, ప్రకృతి యందు అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు యందు సుఖమున్నప్పుడు నేను సుఖిని,
దుఃఖం ఉంటే నేను దుఃఖిని, సుఖం అంటే సత్వగుణం, దుఃఖం అంటే రజోగుణం. కాబట్టి ప్రకృతిలో సత్వం ఉంటే వీడు సత్వగుణాన్ని అనుభవిస్తున్నాడు, రజస్సు ఉంటే రజోగుణాన్ని అనుభవిస్తున్నాడు. ఇది అజ్ఞానము. ఈ అజ్ఞానము అప్పుడు కూర్చుని ఏడవడము, సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడంతో ఆగది. ఇది ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని మనం జన్మ అంతమయ్యే వరకు కొనసాగించుకుంటూ పోతే, ఆ ప్రాణము అంతమయ్యే సమయంలో అజ్ఞానం ఉంటే వీడికి మళ్ళీ ఇంకో చోట నిద్రలేచేపటికి ఏముంటుంది? అజ్ఞానమే ఉంటుంది. అదే ఇంకో జన్మ ఎత్తినప్పుడు కూడా ఈ అజ్ఞానం కొనసాగుతూ పోతుంది. దీనికి మూడు దృష్టాంతాలు. ఒక ఆయన ఈ హఠయోగ సమాధి అని ఉంటుంది, ట్రాన్స్, హఠయోగి. దీని రమణ మహర్షి చెప్పారు, హఠయోగి. ఆ హఠయోగి ఆయన యొక్క శిష్యుడిని పిలిచాడు. 9:30 అయింది, శిష్యుడిని పిలిచాడు. ఉదయం 9:30 అయింది, శిష్యుడిని పిలిచి రే కప్పు కాఫీ తయారు చేసి తీసుకురమ్మన్నాడు. కాఫీ తాగాలనిపిస్తుంది కదా ఎప్పుడైనా. సరిగ్గా శిష్యుడు పరిగెత్తాడు, కాఫీ తయారు చేస్తున్నాడు. కొంచెం పాతకాల పద్ధతిలో కాఫీ తయారు చేయడానికి ఒక పావు గంట టైం పడుతుంది. సో ఈ లోపల ఆయనకి ఎందుకునో సమాధి చేయాలనిపించింది, ట్రాన్స్. అంతే అలాగ బిగుసుకుపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చేప్పటికి, శిష్యుడు పట్టుకొచ్చేప్పటికి ఈయన సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు గురువు గారిని. కాబట్టి తర్వాత గురువు గారు సమాధిలోకి వెళ్ళారంటే కనీసం అరగంట అయితే కానీ బయటికి రారు. అరగంటకి కాఫీ చల్లారిపోతుంది కదా. కాబట్టి వాడు తాగేసి వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. ఈయన సమాధిలోంచి బయటకు వచ్చారు అరగంట తర్వాత. బయటకు వస్తూనే పలికిన మొదటి పలుకు ఏమిటో తెలుసిన, చేసిన మొదటి పని పలకడం. పలికిన మొదటి పలుకు, ఎరా కాఫీ తెచ్చావా అని అన్నారు. దీని నోటి మీకు ఏమర్థమైంది? సమాధిలోకి వెళ్ళేప్పుడు ఏ థాట్ ఉంటుందో సమాధిలోంచి వచ్చేప్పుడు కూడా అదే థాట్ ఉంటుంది. థాట్ మూలం, సంకల్పం మూలం. సంకల్పం నుంచి ఇంద్రియములు, ఇంద్రియములను బట్టి దేహము, సంకల్పాన్ని బట్టి అన్నీ వస్తాయి. సూక్ష్మావస్థ సంకల్పం. కాబట్టి సమాధి అలా ఉంటుంది. రాత్రి నిద్రపోయారు. సో ఏ అభిప్రాయంతో నిద్రపోయారో అదే అభిప్రాయంతో మీరు నిద్ర లేస్తారు. ఓ భార్యాభర్త నిద్రపోయే ముందు అనుకున్నారు, రేపు పొద్దున్న పుల్లయ్యని వ్యాపారం పంపించాలి అనుకున్నారు. పొద్దున్న లేస్తూనే ఎరా పుల్లయ్య వ్యాపారం వెళ్ళాలమ్మా అంటూ లేచారు. ఎందుకంటే రాత్రి అనుకుంటున్నదే పొద్దున్న నిద్ర లేచేప్పటికీ అదే సంకల్పం ఉద్బుద్ధమవుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు రామా 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 అంటూ పడుకుంటే పొద్దున్న లేస్తూనే మళ్ళీ రామా 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 అనే సంకల్పం పుడుతుంది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ రెండు దృష్టాంతాలలాగే మరణించే ముందు ఏ సంకల్పం ఉంటుందో అదే సంకల్పానికి తగ్గట్టుగా వాడు జన్మని పొందుతాడు. వీడు మరణ సమయంలో ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది ప్రకృతి యొక్క గుణాలని అనుసరిస్తూ ఉన్నాడనుకోండి, నెక్స్ట్ జన్మ కూడా ఆ ప్రకృతి గుణములకు తగ్గట్టుగానే వస్తుంది. ప్రకృతి గుణములకు తగ్గట్టుగా రావడం అంటే ఎలాగా? తామస ప్రధానమైన జన్మ వస్తే పశుపక్ష్యాది జన్మ వస్తుంది. సాత్విక జన్మ వస్తే దేవతలు గంధర్వులు అలాంటి జన్మ వస్తుంది. దేవతలు గంధర్వులు అంటే పైనే ఉండక్కర్లా, గంధర్వులు అంటే స్టార్స్ అంటారు చూడండి, ఎప్పుడైనా వాళ్ళందరూ గంధర్వులు. గంధర్వులకి పక్కన అప్సరసలు ఉంటారు. గంధర్వ అప్సరస అని మంత్రాలు ఉన్నాయి. గంధర్వులు పక్కనే వాళ్ళు ఉంటారు, అప్సరసలు ఉంటారు. మీరు ఏదైనా మీరు బాలీవుడ్ వెళ్ళారనుకోండి, అక్కడ ఎవళ్ళు ఉంటారు? గంధర్వులు ఉంటారు, అప్సరసలు ఉంటారు. అక్కడ అది కూడా గంధర్వాప్స, అది దేవతా జన్మే, వాళ్ళు దేవతలే వాళ్ళు, వాళ్ళకి స్టార్స్ అని పేరు. అలా కూడా తీసుకోవచ్చు మీరు, యూ కెన్ టేక్ ఇట్ లైక్ దాట్. ఆర్ పైన ఎవళ్ళో ఉంటారు దేవతలు, అలా ఆ జన్మ వస్తుంది. లేదా సత్వగుణము రజోగుణము ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మనుష్య జన్మ వస్తుంది. కాబట్టి ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది బ్రతుకుతో ప్రకృతి తాదాత్మ్యంతో మరణిస్తే, అనగా అజ్ఞానంతో జీవించి అజ్ఞానంతో దేహాన్ని చాలిస్తే, ఆ ప్రకృతి తాదాత్మ్యము అనే అజ్ఞానము యొక్క ప్రభావం చేత ఆ ప్రకృతిలో ఉండే గుణముల మేళవింపును బట్టి మంచి జన్మ రావచ్చు, చెడ్డ జన్మ రావచ్చు,
లేకపోతే మిశ్రమ జన్మ కూడా రావచ్చు అది చెప్తున్నారు. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు అస్య పురుషస్య, ఈ చిత్స్వరూపుడు చిన్మయుడైన ఈ ఆత్మ చైతన్యమునకు జన్మలు కలుగుట, అందులోనూ మంచి జన్మ, మిశ్రమ జన్మ, అధమ జన్మ అనే మూడు రకాల జన్మలు ఆయా సందర్భాలలో కలుగుటకు కారణమేమిటండి? గుణ సంగ, గుణములతోటి సంగమే. సంఘాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ కాల్చి వాళ్ళతోటి మీరు స్నేహం బాగా చేస్తే ఏమవుతుంది? ఓ నెల ఎప్పటికి మీకు కూడా ఆ సిగరెట్టు అంటుకుంటుంది. అవునండి, తాగుబోతులతో స్నేహం చేస్తే అదే తాగుడు అనే వ్యసనం అంటుకుంటుంది. గీత పాఠానికి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేస్తే ఓ రోజు కాకపోతే మరో రోజైనా బై మిస్టేక్ ఆర్ బై యాక్సిడెంట్ ఆర్ బై వాల్యూషన్ యు ఎండ్ అప్ ఇన్ ది గీతా క్లాస్. సంఘమును బట్టి ఉంటుందండి. ద పీపుల్ ఆర్ నోన్ బై ద కంపెనీ దే కీప్ అని ఎప్పుడైనా ఇలాంటి ఇంగ్లీష్ సామెతలు మీరు వినుంటారు. ది బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సంఘము, సో గుణములతోటి సంఘము రాబోయే జన్మను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇది మనం చదువుతూ ఉన్నాము. సో తదే తదాహ అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఏమని చెప్పారంటే, మీరు మరణించే సమయంలో ఎటువంటి కామనలు సంకల్పాలు ఉంటాయో దానికి తగ్గ జన్మ వస్తుందయా అని చెప్పి ఉన్నారు. అదే విషయాన్ని ఈ గీతావాక్యం చెప్తోంది. ఏమని? కారణం గుణసంగోస్య సదసద్ యోని జన్మసు, దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. కారణం హేతు, కారణము అనగా హేతువు అంటే పర్యాయ పదం అండి. సో మార్జాలము అనగానేమి? బిడాలము అని చెప్పినట్టుగా. సో కారణము అవ్వ అనగానేమి? ముసలమ్మ అన్నట్టుగా. కారణము అనగానేమి? హేతువు. ఒకవేళ హేతు ఉందనుకోండి శ్లోకంలో, అప్పుడు వ్యాఖ్యానం ఎలా ఉంటుంది? కారణము అని ఉంటుంది. అవును, ప్రతి పదార్థం రాస్తున్నారు కారణము. ఏమిటి కారణము? గుణ సంగ, గుణేషు సంగ, గుణములతోటి సంగము. సంగము అంటే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అతుక్కుపోవుట, అతుక్కుపోవడం, దాన్ని సంగము అంటారు. అతుక్కుపోవడం. ఇప్పుడు నూనె మీద చేయి పెట్టారనుకోండి, ఆ చెయ్యి నూనెకి ఆ జిడ్డుకి అతుక్కుపోతుంది, అది సంగము. సపోజ్ అక్కడ గమ్ము, గమ్ము అలాగా స్ప్రెడ్ అయి ఉందనుకోండి, మీరు చేయి ఆ గమ్ములో పెట్టారనుకోండి, ఆ గమ్ము చేతికి అతుక్కుపోతుంది. గుణసంగ, మనస్సు గుణముల యొక్క సమాహారము. మనస్సు, మనస్సు దేహము ఇంద్రియములు ఇవన్నీ గుణముల యొక్క మేళవింపు. మీరు దేహము మనస్సు ఇంద్రియములు వీటితోటి అహం మమ అనే అభిమానం పెట్టుకుంటే మీరు అతుక్కుపోతారు దానికి. ఎవరికి సంగము? ఎవరికి గుణములయందు సంగము? ఎవరికి? అస్య పురుషస్య భోక్తు, ఈ పురుషుడికి సంగము. అసలు పురుషుడు శుద్ధ చైతన్య స్వరూపుడు, వీడికి సంగం ఎక్కడి నుంచి వచ్చిందంటే భోక్తు, వీడు భోక్త అయినాడు. మీరు భోక్త ఎప్పుడైతే అయ్యారో అప్పుడే యు ఆర్ బౌండ్. మీరు భోక్త అయ్యారంటే బౌండ్ అయిపోయారంతే. భోక్త కాకుండా అభోక్తగా నిలిచి ఉంటే మీరు బంధం లేకుండా ఉంటారు తప్ప, ఫ్రీడంలో ఉంటారు తప్ప. మీరు భోక్త అయితే ఏమవుతుంది? బంధంలో పడిపోతారు. అభో అంచేతనే కంగారు పడి భోక్తృత్వంలో పడకూడదు. నేను భోక్తను అనుకోకూడదు. భోక్త అంటే ఎంజాయర్. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అందరూ, మీరు అందరూ ఎంజాయ్ చేయండి అంటూ ఉండాలి. అంతేగాని ఐఆమ్ ది ఎంజాయర్ అనకూడదు. ఆత్మస్వరూపము భోక్త కాదు, అజ్ఞానం చేత భోక్త అవుతాడు. భోక్త ఎప్పుడైతే అవుతాడో, ఎప్పుడు దేన్ని భోగిస్తాడు? ప్రకృతిని భోగిస్తాడు. ప్రకృతి త్రిగుణాత్మకము కాబట్టి గుణములతోటి వీడికి సంగము వచ్చేస్తుంది. అది ఏ, ఆ సంగమే హేతువు. దేనికి హేతువు? సదసద్యో నిజన్మసు. సో సత్ అసతు అయిన యోనుల యందు, యోని అంటే దేహము, సత్ అసత్ మంచి చెడు అయిన దేహముల యందు పుట్టుట, ఆ దేహంతో పుట్టడం. కాబట్టి సో ఏమవుతుంది? మీరు ప్రకృతితోటి ఎప్పుడైతే భోక్తయ్యి ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతారో అజ్ఞానం చేత,
అదేం చేస్తుంది? మీకు జన్మను ఇచ్చును. కాబట్టి ప్రకృతి తాదాత్మ్యము జన్మను ఇస్తుంది. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నా తాపత్రయం. దీన్ని లేబర్ అంటారు, ది లేబర్ ఆఫ్ లవ్. అంటే ఒక లెవెల్లో దాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, ఎందుకంటే మీకు తెలియాలని. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఉంటారు, అక్కడ చాలా కాలం నుంచి ఫస్ట్ జనరేషన్ అంటారు. అంటే ఓ 30-40 ఏళ్ల క్రితం వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, స్వామీజీ మా పిల్లాడు సరిగ్గా చెప్పిన మాట వినండి, ఆ డ్రెస్ మనం వేసుకునే డ్రెస్ వేసుకోడండి, బ్యాగీ ప్యాంటు వేసుకుంటాడు, దాంట్లో ఇద్దరు నిలబడొచ్చు ఆ ప్యాంట్లో, అలాంటిది వేసుకుంటాడు, ఆ చొక్కా కూడా అదో రకంగా వేసుకుంటాడు, జుట్టు పెట్టుకోరా అంటే మొత్తం అంతా క్లీన్ చేసి మధ్యలో ఇలా సెంటర్లో పెట్టుకుంటాడు, చెవి ఒక చెవికి దుద్దు పెట్టుకుని ఉంటాడండి, ఎలాగండి వీటితోటి మీరేనా చెప్పండి? అసలు ఈ వేషం మనం వేసుకోదగ్గ వేషమే, వేషమేనా మనం ఇండియన్స్, ఎలాంటి వేషం వేసుకోవాలి అని కంప్లైంట్ చేస్తాను. అంటే ఏమయ్యా నువ్వు అమెరికా వచ్చేప్పుడు ఆలోచన చేసి ఏం చేసావు, భారతదేశంలో ఉండడం మానేసి అమెరికా ఎందుకు వచ్చినట్టు? అమెరికాలో ఏదో ఉద్ధరించాలి, ఇక్కడ డబ్బు ఉంది, భోగాలు ఉన్నాయని వచ్చావు కదా, భారతదేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ కాపురం చేస్తున్నావు, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లాడు అందరూ చుట్టూ బ్యాగీ ప్యాంట్స్ వేసుకుంటే వాడు మాత్రం చక్కగా ఇండియాలాగా ధోతి కట్టుకుని ఉండాలా? యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ రాంగ్. కాబట్టి నువ్వు యు వాంటెడ్ సంఘ అండ్ యు గాట్ సంఘ. ఒక చెవికి దుద్దు పెట్టుకుంటాడంటే అసలు ఇండియాలో అయితే మగాళ్ళు దుద్దులే పెట్టుకోరు, ఒకవేళ పెట్టుకుంటే రెండు చెవులకి పెట్టుకుంటారు. వాడు ఆండ్రీ అగాసీని చూసి ఒక చెవికి పెట్టుకుంటున్నాడు, నువ్వు దాన్ని తప్పు పడతానంటే ఎలా కుదురుతుంది? దాంట్లో దిగే ముందు ఆలోచించుకోవాలి కానీ. కాబట్టి గుణ సంగ భోక్త అయి గుణ సంఘం పెట్టుకుంటే యూ ఎండ్ అప్ లైక్ దాట్, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో మనకి నచ్చినా నచ్చకున్నా భోక్త అయి ప్రకృతితో మమేకమై ఆ రకమైన అజ్ఞాన జీవితాన్ని గడిపినప్పుడు, అంటే అమెరికా వెళ్ళడం అజ్ఞానం అని నేను అంటల్లా, ఈ రకమైన కంప్లైంట్ చేయటం తెలివి తక్కువ అని అంటున్నా. దాంట్లో కంప్లైంట్ బ్యాగీ ప్యాంటు వేసుకోవచ్చు, తప్పే ఉంది, బ్యాగీ ప్యాంటు వేసుకుంటే చక్కగా హ్యాపీగా వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకోసమే వాళ్ళు వేసుకుంటారు ఆ బ్యాగీ ప్యాంట్. ఇప్పుడు సపోజ్ వెత్సాలు కొనుక్కుందుకు వెళ్ళాడు అనుకోండి, 2 కేజీలు కందిపప్పు ఒకవైపు పెట్టుకోవచ్చు, 3 కేజీలు బియ్యం ఇంకో వైపు పెట్టుకోవచ్చు, ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి దుద్దులు 2 పెట్టుకుంటే బాగుంటుందా, 1 పెట్టుకుంటే బాగుంటుందా? అంటే దేని అందం దాంది, దేని అందం దాంది. ఇప్పుడు విజయ్ మాల్యా గారు 2 దుద్దులు పెట్టుకుంటారు, ఆయన అందంగానే ఉంటాడు, ఆయన తరఫున ఆయన అందంగానే ఉంటాడు. ఆండ్రీ అగాసీ 1 దుద్దు పెట్టుకుంటాడు, ఆయన అందంగానే ఉంటాడు. హౌ కెన్ యూ సే ఇదే అందము అది అందము కాదు అని చెప్పడానికే ఉంది? సో ఆ రకంగా ఈ గుణ సంఘం అలాగే ఉంటుంది. కారణం గుణ సంఘోస్య సదసద్యోని జన్మసు. ఇది ఊరికే దుద్దులు పెట్టుకోవడం, బ్యాగీ ప్యాంట్లు వేసుకోవడంతో ఆగదు, జన్మలలో కూడా పోతుంది. ఎటువంటి జన్మలు? సత్యహాచ అసత్యహాచ యోనయః సదసద్యోనయః. యోని శబ్దం స్త్రీలింగం, అందుకోసం సత్య అసత్య అని స్త్రీలింగాలు వాడారు. సో యోని అంటే దేహములు. ఇప్పుడు కుక్క దేహము అది ఒక యోని, శ్వయోని అంటారు. మనిషి దేహము యోని, మనుష్య యోని. దేవదేహము దేవయోని. ఆ యోని అనే పదాన్ని మీకు నేను చెప్తున్నా. కాబట్టి మంచి యోనులు ఉండొచ్చు, చెడ్డ యోనులు కూడా ఉండొచ్చు. సదసద్యోనయః తాసు సదసద్యోనిషు, అది స్త్రీలింగ శబ్దం, అంచేతను తాసు వాటి యందు అనే అర్థంలో సదసద్యోనిషు. సదసద్యోని జన్మసు. ఇప్పుడు ఈ సదసద్యోనిషు అనే మాటకి జన్మ అనే మాటను కలుపుకోవాలి సమాసం. జన్మాని సదసద్యోని జన్మాని, మంచి చెడు దేహముల యందు పుట్టుకలు అని ప్రథమా బహువచనం, దాన్ని సప్తమిలోకి మళ్ళీ మార్చుకోవాలి. తేషు సదసద్యోని జన్మసు విషయభూతేషు కారణం గుణసంగ. ఇప్పుడు
ఇక్కడ సప్తమి, సప్తమి ఉంది కదండి సదసద్యోని జన్మసు అని, ఆ సప్తమికి విషయ సప్తమి అనే అర్థం రాస్తున్నారు ఆయన. విషయభూతేషు అనగా తెలుగులో మీకు కొంచెం వ్యాకరణం కూడా ఉంటుంది, భాష్యం చదువుతున్నప్పుడు కొంత వ్యాకరణం ఉంటుంది. వ్యాకరణం రాని వాళ్ళు చికాకు పడకూడదు, లోపల చక్కగా బుద్ధిమంతుల్లో ఉంటే పాయింట్ వస్తుంది మళ్ళీ. ఓకే, సదసద్యోని జన్మసు విషయభూతేషు, విషయ సప్తమి అంటే ఆ సప్తమికి విషయము అనే, విషయము అనే అర్థంలో వస్తుంది. అనగా దానికి తెలుగులో ఏమని చెప్పచ్చు, మంచి చెడు దేహములతో పుట్టుట విషయమై కారణము. ఈ పురుషుడు మంచి చెడు జన్మల దేహములతో పుట్టుట విషయమై కారణము. ఏమిటి? గుణసంగము, గుణములతోడి సంగము ఈ పురుషునికి మంచి చెడు జన్మలొచ్చుటకు హేతువు అవుతూ ఉంటుంది. దాన్నే కొంచెం విభక్తులు మార్చి చెప్పాలంటే, ఈ పురుషుడు, పురుషునికి అని షష్ఠి కాకుండా ప్రథమాలో చెప్పండి, ఈ పురుషుడు మంచి చెడు జన్మలను పొందుట విషయమై కారణము గుణములతోడి సంగమే. తెలిసిందండి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఆ భాష యందు గాఢశీలత లేకుండా పోయింది జనాలకి. జనాలకి భాష మీద ఏ రకమైన పట్టు లేకుండా అయిపోయింది. ఇంగ్లీష్లోనూ పట్టు లేదు, తెలుగులోనూ పట్టు లేదు, సంస్కృతంలో ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి భాష యందు ఒక గాఢశీలత ఉండాలి. అంటే భాషని చక్కగా ఉచ్చరించుట, చక్కటిగా చక్కగా ప్రయోగించుట, ఆ రెండు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తెలుగు భాషను బాగా నేర్చుకోవాలి, అలాగే ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలి. సో బట్లర్ ఇంగ్లీష్ లాగా ఉండకూడదు, అలా అంటారు. అంటే కర్తాకర్మ క్రియ ఏమీ ఉండదు, ఏదేదో మాట్లాడుతూ ఉండడం అలా ఉండకూడదు. తెలుగు కూడా చక్కగా కర్తాకర్మ క్రియ ఉండాలి తెలుగులో. అంతేగాని అవన్నీ మనం ఫిలప్ చేసుకుని ఇట్లా ఉండకూడదు. ఎనీవే, సో కాబట్టి ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటంటే, ఈ పురుషుడు మంచి జన్మ వచ్చినా చెడ్డ జన్మ వచ్చినా దానికి కారణము వీడికి ఈ ప్రకృతితో ఉన్న తాదాత్మ్యమే అని. కాబట్టి మీకు మంచి జన్మ రావాలంటే ప్రకృతిని సత్వగుణ ప్రధానంగా చేసుకుని దానితో తాదాత్మ్యాన్ని పొందవలేను. కానీ మనకి ఇక్కడ వేదాంతంలో కావాల్సింది జన్మ రావడం కాదు, జన్మ రాహిత్యము. అది వేద మోక్షం అంటే అది. ఇది మోక్షశాస్త్రం. ఒక ఆయన నాతో అన్నారు, జన్మ ఎందుకు రాకూడదండి, జన్మ వస్తేనే బాగుంటుంది కదా అన్నారు. మంచిదండి, చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు భగవద్గీత మీకు అనుకూలం కాదు, మీరు ఏం చేస్తారంటే పూజలు అవి చేసుకోండి, తీర్థయాత్రలు అవి చేసుకోండి, పూజలు అవి చేసుకోండి, మీకేమో దేవతా జన్మ వస్తుంది అని చెప్పారు. సరిగ్గా ఆయనే పెద్ద బొజ్జతోటి ఉన్నారు, పెద్ద బొజ్జ. ఆ ప్రసంగం ఈయనే, నాకు జన్మే కావాలన్న ఆయనే. ఆయన అలా ఉంది, ఆయన యొక్క ఇచ్చ అలా ఉంది. హూఆర్ వీ టు సే ఎనీథింగ్ అగెన్స్ట్ ఇట్. ఎవరో ఈ మాట నేను అంటుండగానే పక్కన ఉన్నవాళ్ళు ఆయన ఏమన్నారు, ఏమండి మీకు ఇంత బొజ్జ పెంచారు ఏమిటి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బొజ్జ లక్ష్మీకి చిహ్నము అని చెప్పాడు. కొద్దిపాటి బొజ్జ, పెద్ద బొజ్జ, ఎక్కువ బొజ్జ ఉంటే ఎక్కువ లక్ష్మి అని ఆయన చెప్పారు అలాగా. అంటే ఆ ప్రసంగం వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా కన్ఫ్రాంట్ చేయలేదు, ప్రసంగం వచ్చినప్పుడు చెప్పాను. లక్ష్మికి చిహ్నం అయితే అవ్వచ్చు, కానీ డయాబెటీస్కి ద్వారము కూడా అవుతుందండి అని చెప్పాను. కాబట్టి అంటే ఆయనకి బొజ్జ కావాలని అనుకున్నారు ఆయన. హీ వాంటెడ్ బొజ్జ, సో హీ గాట్ బొజ్జ. హీ వాంటెడ్ జన్మ, సో హీ గెట్స్ జన్మ. సో అయితే ఏమైనట్టు, ఆరోగ్య సూత్రాలు ఆయనకి ఉద్దేశించినవి కావు. ఎందుకంటే ఆయన బొజ్జ కావాలంటుంటే ఆరోగ్య సూత్రాలు ఆయనకి ఉద్దేశించినవి కానే కావు. అలాగే జన్మ కావాలన్న వాడికి మోక్షశాస్త్రము ఉద్దేశించినది కాదు. ఇక్కడ జన్మరాహిత్యాన్ని కోరుకున్నట్లయితే మీరు భోక్త కావద్దు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రకృతి అంటే మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉండేటువంటి శబ్దస్పర్శాదుల ఎడల భోగబుద్ధి పెట్టుకోవద్దు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మీ స్వరూపంలోనే ఉన్నది, అది వెతుక్కోవాలి, సంపాదించుకోవాలి. ఇక దేహము మనస్సుల ఎడల కూడా
మీరు తాదాత్మ్యాన్ని పెట్టుకోవద్దు. అప్పుడు ఏమవుతుందండి, మీకు జన్మరాహిత్యము అనే మోక్షమే లభించును. అది ప్రసంగం. ఈ సదసద్యోని జన్మసు అనే పదం సమాసం, అదే ఆ సమాస పదాన్ని చూసినాము. ఆ సమాస పదాన్ని ఇంకో రకంగా కూడా చూడవచ్చు. ఎలాగా, అథవా సదసద్యోని జన్మసు అస్య సంసారస్య కారణం గుణసంగ ఇతి సంసారపదం అధ్యాహార్యం. ఊరికే విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతే కుదరదు, అక్కడ ఆ శ్లోకాన్ని అన్వయించాలి. అన్వయము అంటే కర్తాకర్మ క్రియ అన్నీ వాక్యం సరిగ్గా ఉండాలి. ఇప్పుడు సదసద్యోని జన్మసు కారణం గుణసంగ అని చెప్పినప్పుడు గుణసంగము కారణము దేనికి అని షష్ఠీలో ప్రశ్న వస్తుంది, దేనికి కారణము. కానీ అక్కడ షష్ఠి లేదు, సదసద్యోని జన్మసు అని సప్తమే ఉంది. అప్పుడు ఎలాగ మరి ఈ కారణం గుణసంగ అనే ఫ్రేజ్ని ఈ సప్తమితో ఎలాగ అన్వయించటము? విషయ సప్తమి చేసుకో. విషయ సప్తమి చేసుకుంటే సదసద్యోని జన్మ విషయమై గుణసంగము కారణము అని అలా అన్వయం చేసుకోవచ్చు. లేదా మీకు షష్ఠి ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే గుణసంగము కారణము అనగానే దేనికి కారణము అని ప్రశ్న షష్ఠీలో ఉంది కాబట్టి సమాధానం కూడా షష్ఠీలో ఉండాలి. మరి అలాగే మీరు అనుకున్నట్లయితే ఓ పదాన్ని తెచ్చిపెట్టుకోవాలి, అక్కడ అధ్యాహారం చేసుకోవాలి. ఏమిటా పదము? సంసారస్య అనే పదాన్ని తెచ్చిపెట్టుకోండి. తెచ్చిపెట్టుకుంటే ఇప్పుడు వాక్యం ఎలా తయారవుతుంది? సదసద్యోని జన్మసు సంసారస్య కారణం గుణసంగ. మంచి చెడు జన్మల యందు సంసారమును అనుభవించుటకు గుణసంగమే కారణము అని సెటిల్ అవుతుంది. మొత్తం మీద ఒకటే అయింది, సంసారస్య అనే షష్ఠీ పదాన్ని మీరు అధ్యాహారం చేసుకుని వ్యాఖ్యానం చేసుకోవచ్చు. వీడు దేవత అయి పుడతాడు, అక్కడ సంసారమే. మీరు పురాణ గాథలు విన్నారు కదా, పురాణ గాథలలో స్పిరిటే తీసుకోవాలి, గాథలను యథాతథంగా తీసుకోకూడదు, స్పిరిట్ తీసుకోవాలి. మీరు ఇంద్రుడి గురించి కథలు ఎన్నో విన్నారు, ఆ కథలను బట్టి మీకేం తెలిసింది? ఇంద్రుడు మనకంటే పెద్ద సంసారి అని తెలిసిందా లేదా? దేవతాజన్మ అయినప్పటికీ ఆయనకున్నన్ని కష్టాలు ఆయనకే ఉన్నాయి. సో ఎంత చెట్టుకి అంత గాలి, పీత కష్టాలు పీతవి అని విన్నారు కదా సామెతలు. ఇంద్రుడి ఇబ్బందులు ఇంద్రుడికి ఉన్నాయి అంటే ఆయన సంసారియే. అరే దేవతగా పుట్టాడు ఆయనకి సంసారం లేదని మీరు అనుకోవద్దు. తర్వాత స్టార్స్ ఉంటారు మనకి, బాలీవుడ్ స్టార్స్ ఉంటారు, వాళ్ళకేవో వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మొన్నటిదాకా ప్రీతి జింటా అని ఒక అమ్మగారు ఎన్నో కష్టాలు పడింది, ఈ మధ్యన కోర్టు కేసులని ఇవని. ఈ మధ్యన ఆవిడ ఎలా ఉందో సుఖంగానే ఉండు ఉండొచ్చు బహుశా, ఈ మధ్యన వినలేదు ఆవిడ కష్టాలు ఏమిటి. కాబట్టి ఎవరికుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. స్టార్ కదా అని కష్టాలు ఉండవని మీరు అనుకోవద్దు. మీ గురికే దృష్టాంతం కోసం చెప్పా. హాలీవుడ్లో పోనీ వాళ్ళకి కష్టాలు ఉండవే, అయ్యో వాళ్ళ కష్టాలు మీరు వింటే కళ్ళ నీళ్లు పెట్టుకోవచ్చు. నాకు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎరా కొంచెం తెలివితేటలు తెచ్చుకుంటారా అని చెప్పబుద్ధి వేస్తుంది, కానీ వాళ్ళు మన మాట వినొద్దు, వాళ్ళు మన మాట వినొద్దు. ష్వార్జినెగ్గర్ అనే ఒక పెద్ద హీరో, తర్వాత కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ కొంచెం చేశాడు, ఆయన కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు. నా భార్య ఎడల నేను అపచారం చేసి ఈనాడు డివోర్స్ అయిపోయి ఒంటరిగా బతుకుతున్నాను అని కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు. ఎవరి కష్టాలు వాళ్ళని. కాబట్టి దేవతలకు కూడా కష్టాలు ఉంటాయి, మనుషులకి కష్టాలు ఉంటాయని వేరే చెప్పనేలా, పశుపక్ష్యాదులకి కష్టాలు ఉంటాయి. అందరూ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే అజ్ఞానమే. ఆ అజ్ఞానం యొక్క రూపమేమి అంటే ప్రకృతి తాదాత్మ్యం. ఓకే, ఈ సద్యోనులేమిటి అంటే మంచి జన్మలేమిటి చెడ్డ జన్మలేమిటి కొంచెం వివరిస్తున్నారు ఆయన. సద్యోనయ దేవాదియోనయ, దేవతలై పుట్టుట. ఆది శబ్దం చేత గంధర్వుల్ని అప్సరసల్ని తీసుకోండి. గంధర్వులకి అప్సరసలకి సంసారం ఉంటుంది, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు అప్సరస మానవలోకంలో ఉండే ఓ మహారాజుని ప్రేమించిందనుకోండి, ఈ మహారాజుని విజిట్ చేయడానికి ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు సరిగ్గా అదే సమయంలో ఇంద్రుడు ఆమెను డ్యాన్స్ చేయమని ఆజ్ఞాపించాడు.
ఆవిడ ఎక్కడికో వెళ్ళిందా, ఇంకెవరు ఇంకొక అప్సరస్ ఉంది ఆవిడ డ్యాన్స్ చేస్తుందంటే, నేను ఆ అప్సరస్ అంటే నువ్వు ఇంకో అప్సరస్ అంటావు, ఆవిడనే వచ్చి డ్యాన్స్ చేయమని పురమాయించాడు. ఆవిడ కష్టాల్లో పడిందా లేదా? కాబట్టి సంసారంలో కూడా ఈ సంసారం అనేది దేవతలకు కూడా ఉంటాయి. కాబట్టి ఏదో పుణ్యం చేసేసి దేవలోకానికి వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని మించిన వాళ్ళు లేరని అనుకోవద్దు. అంచేతనే డబ్బు కోసం పూజ చేస్తూ ఉంటాడు ఒకడు, సంపదల కోసం పూజ, లక్ష్మీ యాగం చేశాడు. ఎందుకురా లక్ష్మీ యాగం అంటే ఇంత డబ్బు వస్తుంది, వీడు చేసేసాడు, డబ్బు వచ్చింది. డబ్బు వస్తే వీడికి బంధం తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందా. మరి లక్ష్మీ యాగం, డబ్బు కోసం లక్ష్మీ యాగం చేసి వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అంటారా అని మీరు నన్ను ప్రశ్న అడిగితే నేను అవును అని చెప్తాను. నన్ను అడగద్దు, మీరు నన్ను అడిగితే అవును అని చెప్తాను. ఎందుకంటే మరి నేనేం చేస్తాను దానికి? సత్యం అలా ఉన్నప్పుడు సత్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇవి దేవయోనులు. అసద్యోనయ పశ్వాదియోనయ. అసద్యోనులు అంటే చెడ్డ జన్మలు, అంటే దుఃఖప్రధానమైన జన్మలు. దేవతలకు సుఖాలు ఉంటాయి, సంసారం తప్పదు. పశుపక్ష్యాదులకి దుఃఖాలు ఉంటాయి, పశువులకి దుఃఖం ఎక్కువ ఉంటుంది. మీరు గోశాల పెట్టి గోవుని దాంట్లో భద్రంగా రక్షణ పెట్టినా కూడా ఆ గోవుకి దుఃఖం తప్పదు, ఎందుకంటే ఆ జన్మ అట్టిది. సో ఇప్పుడు బర్రె ఉందనుకోండి, అది పాలు ఇస్తుంది, దానికి దానికి ఉండి దుఃఖం దానికుంటుంది. ఈ పాలు పిండుకునే వాళ్ళు, వాడి చేతిలో కర్ర ఒకటి ఉంటుంది, వాడు ఉరికే అలా కొడుతూ ఉంటాడు దాన్ని, ఉరికే. ఓసారి ఒకడు కొడుతున్నాడు బర్రెని, ఎందుకు కొడుతున్నావురా అంటే, నాకు చేతితో కర్ర ఉంది కాబట్టి కొడుతున్నాను. అరే కొట్టడానికి ఇంక అంతకంటే వేరే చోట్ల పోనీ, ఆ కట్టి ఉంది ఆ కట్టిని కొట్టు అంటే, ఆ కట్టిని కొడితే ఆ కర్ర ఎదురొస్తుంది, ఎదురొస్తుంది, చేతికి దెబ్బ తగులుతుందని కట్టిని ఇలా కొడితే ఎదురొస్తుంది. వేరే పశువుని కొడితే ఎదురు రాదు కాబట్టి పశువునే కొడతాడు వాడు. అలా ఉంటారు, పాలు పిండుకునేవాడే దాన్ని హింస పెడుతూ ఉంటాడు. కాబట్టి పశువాది జన్మలు అవి ఎంత, మీరు ఎంత, నేను ఒకసారి ఒక గోశాలకు వెళ్ళా, తర్వాత గోశాలకు వెళ్ళడం తగ్గించా. ఎందుకంటే పశుజన్మ దుఃఖప్రాయంగా ఉంటుందని అనిపించి, మనస్సుకి కష్టం అనిపించి తగ్గించా. గోవుకి పేర్లు పెట్టుకుంటారు. గోవులకి పేర్లు ఏమిటి? అసలు మనుషులకే పేర్లు అనవసరం అనుకుంటుంటే గోవులకి పేర్లు, ఏదో సెంటిమెంటు పేరు పెట్టుకుని ప్రేమగా పిలుచుకోవడం. ఓ గోవుకి సో రాధ అని పేరు పెట్టాడు, రాధ అని పిలిచాడు. ఆ గోవు దానికి రెస్పాన్స్ కూడా ఇస్తుంది, ఏముంది అలవాటు అయితే రెస్పాన్స్ ఇస్తుంది. అయితే దానికి ముక్కుతాడు వేసి ఉంది, ముక్కుతాడు. మరి మనం అంత ప్రేమగా దాన్ని రక్షిస్తూ, దాన్ని పాలు పిండుకుంటూ, దాన్ని దూడని కాపాడుతూ, దానికి చక్కటి తిండి పెడుతూ, మనం పెట్టిన మనం ప్రేమ రాధ అని పేరు పెట్టి అది దాన్ని సేవించడమే మనకి పుణ్యం అని అనుకుంటూ, ఇంత పవిత్రమైన హృదయం గల వ్యక్తి కూడా పశువుకి ముక్కుతాడు వేయడం తప్పలేకపోయింది కదా. అయ్యో అప్పుడు నేను అనుకున్నా ఈయన తప్పేం కాదు, అది పశు జన్మయే దుఃఖప్రాయము. ఇక మనుష్యులు, మరి ఇక్కడ దేవతల జన్మలు చెప్పారు, పశు జన్మలు చెప్పారు, మరి మనుషులను వదిలిపెట్టేశారనుకోద్దు మీరు, మనుషులు మధ్యలో పెట్టుకోవాలి మీరు. సామర్థ్యాత్ సదసద్యోనయ మనుష్యయోనయ అపి అవిరుద్ధా ద్రష్టవ్యా. సామర్థ్యం, సామర్థ్యం అంటే ఏమిటి అంటే, ది పవర్ ఆఫ్ ది ఫ్రేజ్ టు బ్రింగ్ ఇన్ సంథింగ్, దాన్ని సామర్థ్యం అంటారు. ఆ సమాసానికి దాంట్లో చెప్పని దానిని మరొక దానిని పట్టుకువచ్చేటువంటి శక్తి, శబ్దశక్తి ఉంటుంది, దానికి సామర్థ్యము అంటారు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు బనీను వేసుకుని ఉన్నాడు, అరే మార్కెట్కి వెళ్ళి టూత్పేస్ట్ పట్టుకురా అని చెప్పారనుకోండి. చెప్తే వాడు ఈ బనీన్తో ఎలా వెళ్తానండి మార్కెట్కి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు, బనీన్తో నేను వెళ్ళమన్నా చొక్కా వేసుకుని వెళ్ళు అంటే, మరి నువ్వు చొక్కా వేసుకుని వెళ్ళమని చెప్పలేదు కదా అన్నాడు అనుకోండి. చెప్పకపోవడం ఏమిటిరా, చెప్పక్కర్లేదు. మార్కెట్కి వెళ్ళి టూత్పేస్ట్ పట్టుకురమ్మని చెప్పిన వాక్యానికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి చొక్కా వేసుకుని వెళ్ళు అని చెప్పినట్లే అవుతుంది. అర్థమైందండి దేవన. ఆ విధంగా దేవయోనుల్లో పుడతారు
పశు యోనుల్లో పుడతారు అంటే మనుష్య యోనుల్లో పుడతారని చెప్పకనే చెప్పినట్లయినది. ఎందుకంటే మనుష్య యోని అటు సత్తైన దేవయోనికి ఇటు అసత్తైన పశుపక్ష్యాది జన్మకు మధ్యలో సత్ అసత్తుల మిశ్రమమై ఉంటుంది. ఏమంటే వీళ్ళందరికీ కొంతమందికి పరీక్షల్లో 30% మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యారు, కొంతమందికి 70% మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అని చెప్తే అర్థం ఏంటండి? కొంతమందికి 50% వచ్చి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారని చెప్పక్కర్లేదు, వేరే చెప్పినట్లే. దాంట్లో విరోధమేం లేదు. అవిరుద్ధాః ద్రష్టవ్యాః, విరోధం లేకపోవడం అంటే అర్థం ఏమిటంటే దేవతలకి పశువులకే సంసారం ఉంటుంది తప్ప మనుష్యులకు ఉండదని మాత్రం అనుకోవద్దు. మనుష్యులకు కూడా ఈ సంసారం ఉంటుంది. ఇక్కడ దేవతలు మనుష్యులు ఇష్యూ కాదు. ఇష్యూ ఏమిటంటే కారణం గుణసంగః, ప్రకృతి తాదాత్మ్యమును పొందిన వారై గుణములతో మమేకమై మీరు వ్యవహరిస్తున్నారా లేదా, దట్ ఇస్ ది పాయింట్. గుణములతో మమేకం కాకుండా ఎలాగ ఉండడము అనేది నేను చాలాసార్లు చెప్పాను, అయినా గుర్తు చేస్తున్నా. ఉదాహరణకి దేహానికి రోగం వచ్చిందనుకోండి, రోగము దేహానికి వచ్చింది అంతే, మందు దేహానికి మనం వెయ్యాలి, దానికి రోగం వచ్చింది, అది సాక్షిభావంతో ఉండడం. వేరే గుణసంగం ఎలా ఉంటుంది? నాకే రోగం వచ్చింది, ఎవడో దేహానికి రోగం వచ్చింది మందు వెయ్యాలి అనే మానసిక అనే స్థితికి ఆ విషన్, ఆ దర్శనము. ఇప్పుడు మనిషి జీవితాన్ని దర్శనము నడిపిస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. మీకుండే దృష్టిని బట్టి మీ జీవితం నడుస్తుంది. మీ దృష్టి అజ్ఞానపూర్ణమైతే జీవితము అజ్ఞానంతో తెల్ల ముగుస్తుంది. దృష్టిలో విజ్ఞానం ఉన్నట్లయితే జీవితము బంధరహితంగా మోక్షానికి దారితీస్తుంది. దృష్టి, మీ దృష్టి ఎలా ఉంది? మీ దృష్టి దేహానికి రోగం వస్తే నాకే రోగం వచ్చింది, నేనే రోగిని అని మీరు అనుకుంటే ఆ రోగం 10% మీ దృష్టి దాన్ని 100% చేస్తుంది. దృష్టి కనుక తప్పు దృష్టి పడిపోతే ఉన్న దుఃఖము 10 రెట్లు అవుతుంది. సపోజ్ ఎవడైనా మాట రోడ్డు మీద వెళ్తుంటే ఏ పంతులు పో అన్నాడు అనుకోండి, ఎవడో ఉంటాడు అన్నాడు అనుకోండి, అన్న వెంటనే వీడు నన్ను తిట్టాడు అనే దృష్టి మీకు కలిగితే మీ మనస్సుకి కష్టం కలుగుతుందా కలగదా? అలా కాకుండా దానికి భిన్నంగా ఇంకొకళ్ళు మనల్ని తిట్టడమో లేదు, పొగడమో లేదు, ఇదంతా కూడా మన భ్రమ. వాడు దేహాన్ని తిట్టాడు తప్ప నన్ను తిట్టేది ప్రసక్తే లేదు, నన్ను తిట్టను కూడా తిట్టలేడు. ఎందుకో తెలుసిన, నేను వాడు ఒకే ఆత్మస్వరూపులము. ఆత్మను ఎలా తిడతాడు? శరీరం ఎది నిందంతే నన్ అనుగ్రహ ఏవమే, ఆత్మానం ఎది నిందంతే స్వాత్మానం నిందంతితే అనేదో ఉంది. వాడు తిట్టింది శరీరాన్న, అది మంచిదే, నేను తిట్టాల్సిందే. ఈ శరీరాన్ని వాడు తిట్టడమే కాదు, నేను కూడా తిట్టాలి. ఎందుకని, దీనికి నేనేమో మంచి భోజనం పెడితే నాకు కడుపులో పోట్లని అది నాకు బహుమతిగా ఇస్తూ ఉంటుంది. నేను దీన్ని చక్కగా క్రీములో అవి రాసి పోషించి పెడితే అది ముసలిదనాన్ని తీసుకొచ్చి నాకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి వాడు తిట్టడం కాదు, నేను కూడా తిట్టాలి. కాదు, వాడు శరీరాన్ని తిట్టలేదు, ఆత్మను తిట్టాడు. ఆత్మను తిట్టాడంటే వాడిని వాడే తిట్టుకున్నాడు, నన్ను తిట్టనే లేదు, ఆత్మ ఒక్కటే కాబట్టి తిట్టడమే లేదు అని ఈ రకంగా మీరు తాదాత్మ్యం లేకుండా ఉన్నారనుకోండి, మీ మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి గుణసంగము అనేది అజ్ఞానము, గుణసంగము యొక్క అభావము వివేకము. మనం ఏదో ఒక అకాడమిక్ డిస్కషన్ కాదు ఇది, దిస్ ఇస్ శాస్త్ర, చాలా లోతైన విచారం. ఏతదుక్తం భవతి అంటే ఇంతవరకు మనం చేసిన ఈ విశాలమైన విచారము యొక్క సారం ఏమంటే, ఇందుకే శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే ఇది రా, ఆయన చెప్తున్న మాట ఇది ఏమిటది? ప్రకృతిస్తత్వాఖ్యా అవిద్యా. అవిద్య అనే మాటకి మనకిప్పుడు అర్థం వచ్చేసింది. ఏమిటి అవిద్య? ప్రకృతిస్తత్వమే అవిద్య. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి,
ఈ ఇల్లు నాది అనుకోవడమే అవిద్య. ఎందుకంటే ఇల్లు ప్రకృతి. ఇప్పుడు పృథివీలో మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది. ఇవన్నీ లైమ్ స్టోన్ ఈ మట్టి కలిపి సిమెంట్ చేసి ఇటకల్ని కూడా మట్టితోటి ఇటకలు చేసి ఇసుక కూడా పట్టుకొచ్చి అవన్నీ నిలబెట్టి ఆకాశం ఉంటుంది, పృథివీలో నీరు ఉంటుంది, వీటన్నిటిని నిలబెట్టి రూఫ్ ఒకటి వేసి వీడు ఇల్లు కడతాడు. ఆ ఇంట్లో దేహమును పెట్టాలి. దేహం పెట్టాలంటే ఓ ఇల్లు ఉండాలి. అంతేగాని నా ఇల్లు అని వీడు అనుకోవడానికి హక్కుందా? ఇప్పుడు వీడు రైలు ఎక్కి ఊరు వెళ్ళాడు అనుకోండి, వీడి ఇల్లు వీడితో పాటు వస్తుందా? రాదు కదా. మరి నా ఇల్లు ఎలా అయింది? పోనే అయితే పోనీ, ఇల్లు నాది కాదయా, ఈ బ్యాగ్ భుజాన్ని వేసుకున్నాను, ఇది నాది. ఎందుకంటే రైలు ఎక్కినప్పుడు నాతో బ్యాగ్ వస్తుంది కదా. సపోజ్ రైల్లో ఎవడో కొట్టేశాడు అనుకో బ్యాగ్, ఆ బ్యాగ్ వాడి చేతుల్లోంచి ఎగిరి వచ్చి నీ భుజానికి చేరిందా? లేదు కదా. కాబట్టి బ్యాగ్ నాది అన్నం పొరపాటే కదా. ఇల్లు నాది కాదు, బ్యాగ్ నాది కాదు. ఇంట్లో ఉండడం తప్పులేదు, బ్యాగ్ భుజాన్ని వేసుకుని వెళ్ళడం తప్పులేదు. నాది అన్నాం తప్పు. మమేతి ద్వ్యక్షరో మృత్యు, రెండు అక్షరాల మృత్యు మమ. అంటే అవివేకం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. ప్రకృతి తాదాత్మ్యం ఎలా ఉంటుందో దాని పేరే అవిద్య. పొల్లండి ఇల్లు వాకిలి నాది అన్నం మానేసాం ఈ వేళ నుంచి. మనుషుల్ని కుక్కల్ని పశువుల్ని నాది అనొచ్చా? నా కుక్క అనొచ్చా? అంటే అది ప్రకృతి తాదాత్మ్యం అయిందా లేకపోతే విజ్ఞానం అయిందా? ప్రకృతి తాదాత్మ్యం అయినది నా కుక్క. మీకు నా అనుభవాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. టొరాంటోలో ఓ విద్యార్థి ఒక ఆయన ఉండేవారు. నేను చాలా క్లాసులు చెప్పాను అక్కడ. ఓ విద్యార్థి, ఆయన వెటరినరీ డాక్టరు. ఆయన విద్యార్థి, ఆయన భార్య కూడా వెటరినరీ డాక్టరే, ఇద్దరు. వీళ్ళు ఏం చేశారంటే ఒక వెటరినరీ హాస్పిటల్ ఒకటి కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. ఆ హాస్పిటల్ నడుస్తుంటే దాంట్లోకి కుక్కలు, పిల్లులు కూడా వస్తాయి. పాములు పెంచుకుంటారు. ఆ పాముకి అజీర్ణం చేసినట్లయితే హాస్పిటల్కి పట్టుకొస్తాడు. దాన్ని వీళ్ళేమో మందులు మాకులు వేసి దానికేమో ఇంజెక్షన్ అది చేసి మళ్ళీ దాని అజీర్ణం తగ్గట్లా. నిజంగా వెటరినరీ హాస్పిటల్ అంటే కుక్కలు మాత్రమే అనుకోవద్దు మీరు. కుక్కలు పిల్లులు మేజర్ ఉంటాయి. సరే వెళ్ళాను. నన్ను ఆయన, మీరు మా ఆశ్రమ మా హాస్పిటల్కి వచ్చి పావనం చేయాలి అంటే, హాస్పిటల్కి నేను ఎందుకు ఆయన పిచ్చాయ ఉన్నాను అంటే, కాదండి, మొదటి రెండు ఫ్లోర్లు హాస్పిటల్, మూడో ఫ్లోర్ మా ఇల్లే, మీరు మా ఇంటికి భిక్షకు కూడా రావాలి. సరే వెళ్ళాను. ఈ హాస్పిటల్ నాకు ఆయన హీ గేవ్ ఏ టూర్ ఆఫ్ ది హాస్పిటల్. ఒక రూమ్ ఉంది, ఇమోషనల్ రూమ్ అని దాని పేరు. ఏమిటండి ఈ రూమ్? ఏమిటండి అంటే, ఎప్పుడైనా ఇక్కడ హాస్పిటల్లో ఐసీయూ ఉంది, ఐసీయూ ఉంటుంది అంటే పిల్లి కుక్క ఇవి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాయి. అవును, మరి హార్ట్ అటాక్ వస్తే మరి అక్కడే పెట్టాల్సి ఉంటుంది. జనరల్ వార్డులు ఉంటాయి, ప్రైవేట్ వార్డులు మన హాస్పిటల్స్ లాగే. ఐసీయూ పక్కన ఇమోషనల్ రూమ్. ఈ రూమ్ ఏమిటండి అంటే, సపోజ్ ఐసీయూలో ప్రాణం పోయిందనుకోండి, దాన్ని బరీ చేసే ముందు ఈ రూమ్లో వాళ్ళకి అప్పచెప్తారు. ఆ రూమ్లో కుర్చీలు అవి సోఫాలు అవి వేసి పెడతారు. అక్కడ కూర్చుని వాళ్ళు కొంతసేపు దుఃఖించి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆ తర్వాత విశ్రాంతిగా దుఃఖించటం కోసం ఆ రూమ్ను ఏర్పాటు చేశారు. నిజంగా, ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. కొంత కవులకు, రచయితలకు, వక్తలకు కొంత అతిశయోక్తిని యాడ్ చేసుకునే లైసెన్స్ ఉంటుంది. ఆ మాత్రం అతిశయోక్తి లేకపోతే పాఠమే చెప్తారు. కానీ ఇప్పుడు అతిశయోక్తి నేనేం చెప్పలేదు. కాబట్టి నా పిల్లి అని మీరు ఎప్పుడైతే అన్నారో, దానికి పిల్లి జన్మ చాలా తక్కువ ఉంటుంది. అది మహాజీవిస్తే 5-6 ఏళ్ళు బతుకుతుంది, లేకపోతే 10 ఏళ్ళు బతుకుతుంది. అది పోయినప్పుడు వీడికి దుఃఖం వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి నా పిల్లి అని, అది ప్రకృతిస్తత్వాఖ్య అవిద్య. వీడి దేహాన్నే నా దేహం అనుకోకూడదు. అలాంటిది మరొక ప్రాణి యొక్క దేహాన్ని నా దేహము అని అనుకోరాదు. ఇదే ఇంకొక అడుగు ముందు వేసి చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకో, శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. భార్య ఎడల ప్రేమ చూపించాలి తప్ప నా భార్య అని అజమాయిషీ చేయటం, కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయడం తాగాదు. అది కూడా ప్రకృతిస్తత్వాఖ్య అవిద్య. అలాగే భర్త ఎడల ప్రేమను చూపించాలి, అంతేకాని భర్తని తన ముట్టి మీద రక్షణ అన్నట్టుగా ఉండరాదు.
అలాగే కొడుకులు పిల్లలు కూతుర్ల ఎడల ప్రేమ చూపించాలి తప్ప వాళ్ళు మన మాట వినాలి, మనకి చూచినట్టు మనకి నచ్చినట్లు వాళ్ళు చేయాలి అని మీరు ఏ క్షణంలో అనుకుంటారో అదే క్షణంలో దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి దుఃఖమునకు హేతువు అవిద్య, ప్రజ్ఞాపరాధ ఏవ దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవ. ఆ తెలుసు తెలుసుకోవటంలో మీరు పెద్ద అపరాధం చేయబట్టే మీరు దుఃఖాన్ని పొందుతున్నారు. ఏమిటి ఆ అపరాధము? ప్రకృతిస్థత్వాఖ్య అవిద్య. ఈ దేహము నాది అనుకోవడం ప్రకృతి తాదాత్మ్య రూపమైన అజ్ఞానము. ఈ దేహము నేను అనుకోవడం మరీ అధ్వాన్నం, మరీ తప్పు. సో ఇది అవిద్య. ఈ అవిద్య ఏమవుతుంది? ఇది కారణమవుతూ ఉంటుంది. గుణేషు ససంగ కామ సంసారస్య కారణం ఇది. ఎప్పుడైతే అవిద్య, అవిద్య అజ్ఞానము, దానికి ఒక ఫంక్షనల్ రూపం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా వీడి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది అంటే గుణేషు చ సంగః. ఈ అజ్ఞానం వల్ల వీడు గుణముల యందు, గుణములు అంటే గుణకార్యములు అని అర్థం, గుణముల యొక్క కార్యములైన దేహము, ఇంద్రియములు, మనస్సు వీటి యందు, బాహ్యమునందుండే వస్తువుల యందు, ఇతర ప్రాణుల యందు కూడా, అవి కూడా గుణకార్యములే, సకల దేహములు గుణకార్యములే గనుక వాటి యందు సంగమును పెట్టుకుంటాడు. సంగము అంటే ఆ లంపటత్వాన్ని పెట్టుకుంటాడు, లేపము అలా పెట్టుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది? కామ, కోరికలు పుడతాయి. ఇది దేహము ప్రకృతి నుంచి పుట్టింది, మళ్ళీ ప్రకృతి మట్టి నుంచి పుట్టింది, మట్టిలో కలుస్తుంది అన్నప్పుడు దేహము ఎడల విపరీతమైన కోరికలు ఏమీ ఉండవు. ఆ దేహమే నేను అని అనుకుంటే డజన్ కోరికలు వెంటనే పుడతాయి. కామ అవిద్య కామ వరసది, అవిద్య కామ కర్మ లక్షణ సంసార. సో కామ, ఇగో ఈ అవిద్య, ఈ అవిద్యని బట్టి వచ్చేటువంటి గుణసంగము, దానిని బట్టి వచ్చేటువంటి కామము, ఇవన్నీ కూడా అజ్ఞానము యొక్క రూపాలు. ఇవన్నీ కూడా సంసారమునకు కారణము అని చెప్పినట్లయినది అని చెప్తున్న ఆ మాట చెప్తున్నారు. ఎందుకు చెప్పడం? తచ్చ పరివర్జనాయ ఉచ్యతే. అది చెప్పడం ఎందుకంటే మీరు దాన్ని విడిచిపెట్టాలని అందుకోసం చెప్తున్నారు. కాబట్టి మీరేం చేయాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? కామ కోరికల్ని పక్కన పెట్టండి. మీరు కోరిక ఏదైనా పెట్టుకున్నారంటే మీకు దాంట్లో ఏదో ఒక గుణసంగము అజ్ఞానము ఉందన్నమాట. నాకు డైమండ్ రింగ్ కావాలి, వజ్రపు టొంగరము కావాలి. ఎందుకండి వజ్రపు టొంగరం? వేలు అందంగా ఉంటుంది. వేలు చెప్పిందా? వేలు నేను అందంగా ఉండాలంటే వజ్రపు టొంగరం తెచ్చిపెట్టమని చెప్పిందా? వేలు పోనీ చెయ్యామన్నా చెప్పిందా? దేహం చెప్పిందా? దేహోన జానాతి. వీడి అజ్ఞానం నుంచి పుట్టిందా కామన? వజ్రపు టొంగరం కావాలి, నాలుగు ఉంగరాలు పెట్టుకోవడం, పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటూ ఉండడం, వాటిని తడుముకుంటూ ఉండడం, అవి జారిపోకుండా దానికి ఏదో దారం ఏదో రబ్బర్ బ్యాండ్ ఏదో జారిపోతుంది, జారిపోతే డబ్బు పోతుంది, ఏమిటి చేదస్తా ఉంటా? ఇదంతా అజ్ఞానం తప్ప మరొకటేమీ కాదు. కామ గుణేషు చ సంగః. దేహము గుణకార్యము, దీంతో సంగం పెట్టుకోకూడదు. ఎప్పుడైనా పడిపోయిదే, అలా తిండి మానేయమని నేను అంటల్లా. ఆకలి వేసినప్పుడు ఆకలికి అన్నం, రోగానికి మందు, దాని కొంత మందు పారేయడం. ఈ పూర్వం వాళ్ళు నొప్పి వస్తే ఆ నొప్పిని అలా సహిస్తూ కూర్చునేవారు. ఒక ఆయనకి నేను మా చిన్నప్పుడు ఆచార్యులు గారు ఒక ఆయన ఉండేవారు, పాపం చాలా కష్టజీవి. ఆయనకి పన్ను నొప్పి వచ్చింది, పన్ను రాత్రి 12 గంటలకు లేచారు. లేచి హు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  అంటూ ఇలా చేపెట్టుకుని ఇటు నుంచి అటో అటు నుంచి అటో అరుగు మీద పచారులు చేస్తూ ఉన్నారు. నేను మడత మంచం వేసుకుని అక్కడే నిద్రపోతున్నాను. 2 గంటలకి ఈ సౌండ్కి తెలివి వచ్చింది. తెలివి వస్తే ఈయన పచారులు చేస్తున్నారు. హుహుహు అంటే ఏమిటండి ఆచార్యులు గారు అంటే పంటి నొప్పు. ఈ నొప్పులన్నీ పొగలు విశ్రాంతిగా ఉండి రాత్రిపూట గడబడి చేస్తాయ్యా. కుక్కలు ఎలా అయితే పొగలు విశ్రాంతిగా ఉండి రాత్రి కూతలు కూస్తూ ఉంటాయో, ఈ నొప్పులు కూడా అవి రాత్రిని కాళరాత్రిని చేసి పెడతాయి అని అతను అన్నారు. ఆయన నాతో అన్నారు, ఏమో ఈ కాళరాత్రి తెల్లవారుతుందంటావా అని అన్నారు. అయ్యో పాపం, మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగండి ఏమన్నా తగ్గుతుందేమో అంటే మంచినీళ్ళు తాగి
నేను మళ్ళీ పడుకున్నాను. మొన్నటి పొద్దున్న ఆయన అడిగాను, ఏమండి తగ్గిందా అని. ఆ మూడు మూడున్నరకి తగ్గిందో ఎప్పుడు పడుకున్నాను అని అన్నారు ఆయన. అప్పట్లో అలాగా. ఇప్పుడైతే మీరు ఏం చేయొచ్చో తెలిసిన, డైక్లోఫెనాక్ సోడియం ట్యాబ్లెట్లు రెండు పెట్టుకుంటే, ఓ ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగితే పావు గంట ఎప్పటికి పోతుంది నొప్పి. పన్ను మాట తర్వాత చూడొచ్చు, ముందు నొప్పి పోతుంది. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఓ పట్టకార ఓ ఇంజక్షన్ ఇచ్చి ఓ పట్టకార పెట్టి ఇలా ఇలా ఓడలాగి పక్కన పెడతాడు. మీరు కావాలంటే మీ చేతిలో కూడా పెట్టబడి పెడతాడు. అయిపోయా పోయింది అతనికి ఆ నొప్పిలు అన్నీ పోయాయంటే. ఎంత సౌకర్యం వచ్చేసింది. పూర్వం నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా, యాసిడ్ రిఫ్లక్స్ ఉండేది మా అమ్మగారికి. పాపం ఆవిడ కడుపులో మంటతో బాధపడేవారు. ఆ రోజుల్లో రానిటిడిన్ అనే మందే రాలేదు. ఇప్పుడు జింటాక్ అనే పేరుతో అమ్ముతున్నారు. ఒమీప్రజోల్ అనే మందు రాలేదు ఆ రోజుల్లో. నేను ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటా, ఆ రోజులకి అప్పటికే వచ్చుంటే ఈ మందు ఎంత బాగుండేది కదా అనుకుంటా. టమ్స్ వచ్చినప్పుడు ఆ టమ్స్ నోట్లో వేసుకుంటే ఓ అరగంట సేపు విశ్రాంతి, మళ్ళీ మూడు నాలుగు గంటల తర్వాత మళ్ళీ మంట, మళ్ళీ ఇంకో టమ్స్. వేరే ఒమీప్రజోల్ వేసేసుకుంటే 24 గంటల దాకా ఇంకా మీకు ఆ సమస్య ఉండదు. ఒకప్పుడు నెల రోజులు వాడితే తగ్గచ్చు కూడా. ఎంత సౌకర్యాలు వచ్చాయి. కాబట్టి సైన్స్ అభివృద్ధి చెందిన పుణ్యమా అని దేహానికి నొప్పి పెడాల్సిన అవసరం లేదు. అలాగని దేహాన్ని మప్పడం తప్పు. కాబట్టి రోగానికి మందు వేసేయటము, దాని దారిని అది పోతూ ఉంటుంది. ఆకలికి తిండి పడేస్తే దాని దారిని అది పోతూ ఉంటుంది. ఆ రకంగా దేహాభిమానం కూడా ఉండరాదు. దేహాభిమానం పెట్టుకుంటే కూడా సదసద్యోని జన్మసు మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. ఇది అవిద్య. ఇదంతా ఎందుకు చెప్పడము అంటే పరివర్జనాయ, మీరు దూరంగా పెట్టడం కోసమని. ఈ దేహాభిమానము ప్రకృతితో తాదాత్మ్యము అనే ఈ వెర్రిని, ఈ అజ్ఞానాన్ని మీరు దూరంగా పెట్టడం కోసమే ఇది మీకు చెప్పబడుచున్నది. అస్య చ నివృత్తి కారణం. సరే మాకు అర్థమైపోయిందండి, ఈ సంసారం ఎలా పోతుందో చెప్పండి. అస్య చ నివృత్తి కారణం. సంసార కారణం చెప్పారు కదా, ఈ సంసారం దూరమయ్యే హేతు ఏమిటో చెప్పండి. ఇప్పుడు రోగానికి ఇందువల్ల నీకు రోగం వచ్చింది, ఎందువల్ల వచ్చింది, బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయింది అందువల్ల నీకు రోగం వచ్చింది అని చెప్పారు కదా. అయ్యా మరి ఆ బ్యాక్టీరియా ఎలా పోతుందో చెప్పండి అంటే ఇగో ఈ మందు వేసుకోపోతుంది. అలాగే ప్రకృతితో మమేకమగుట తాదాత్మ్యమగుట, ప్రకృతి ప్రకృతి నేను నేను అని తెలుసుకోకుండా నేనే ప్రకృతి ప్రకృతే నేను అని మట్టిని పంచదారిని కలిపేయటం అధ్యాస అంటారు. దీనివల్ల ఈ సంసారం వచ్చింది. మరి ఈ సంసారం పోవాలంటే ఏం చేయాలి? జ్ఞాన వైరాగ్యే ససన్యాసే, అది నివృత్తి కారణం. ద్వివచనం, ప్రథమ ద్వివచనం, ఆ రెండు కలిసి ఈ సంసారం పోవడానికి కారణమవుతాయి. ఏమిటా రెండు? జ్ఞానము వైరాగ్యము. భాష్యకారులు భాష్యం, ఇది భాష్యం అంటే బోలి, అలా చెప్తూ ఉంటారు. జ్ఞానం వైరాగ్యం అని చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా దానికి పెట్టాలి అని ఆయనకి అనిపించింది. ఒకసారి రాస్తే ఇంకా కొట్టేసి రాయరు. జ్ఞాన వైరాగ్యే అని రాశారనుకోండి, మళ్ళీ దాన్ని కొట్టేయటం ఎలా కొడతారు? తాటాకు మీద గంటం పెట్టి రాస్తే, లేకపోతే భూర్జపత్రం మీద దాంతో స్టైల్తో ఏదో దాంతో రాస్తారు, దాన్ని కొట్టేసి రబ్బర్ పెట్టి చెరుపుకునే అలా ఏముండవు. అంచేత ఏం చేస్తారు? రాసింది రాసినట్టు అట్టి పెట్టేసి ఇంకొకటి దానికి జోడించాలంటే మాకు సంస్కృతంలో పద్ధతులు ఉన్నాయి. ఏమిటి జోడించాలి? సన్యాసం జోడించాలి. సా పెట్టు దాని ముందు. సా అంటే టుగెదర్ విత్, అది ద్వివచనంలో ఉంది కాబట్టి ఇది ద్వివచనమే. జ్ఞాన వైరాగ్య ససన్యాసే అయిపోయింది అంతే. కొట్టక్కర్ లేకుండా సరిపెట్టేశాం. చూడండి ఎలా సరిపెట్టాము, బోలి. అది భాష్యం యొక్క స్టైలు. కాబట్టి ఈ సంసారాన్ని మీరు తప్పించుకోవటానికి హేతువు గలదు, కారణము గలదు. ఏమిటో తెలుసున్నది? మూడు. మూడని చెప్పడానికి బదులు రెండని చెప్పి మూడోది కలుపుకోండి. ఆ వరస చాలా ముఖ్యం. ముందు జ్ఞానము. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం అని కాదు, వివేక జ్ఞానము. ఎప్పుడు కూడా జ్ఞాన శబ్దానికి అర్థం వివేక జ్ఞానము. అంటే ఏది ప్రకృతి ఏది పురుషుడు,
ఏది ఆత్మ ఏది అనాత్మ దేహము అనాత్మ ఎరుక చిన్మయుడను నేను నా స్వరూపమేమి ఇప్పుడు మీ స్వరూపం ఏమిటండి మీ స్వరూపము ఎరుకయా లేకపోతే మధ్య మాంసమా మీ స్వరూపం ఏమిటి ఎరుక అది జ్ఞానము మధ్య మాంసము ఇది నా స్వరూపం కాదు అది ప్రకృతి ప్రకృతిని ప్రకృతిగా చిన్మయుడను నేను చిన్మయునిగా తెలుసుకుంటూ ఉండుట ప్రకృతిని సాక్షిగా చూడడం ఇది ప్రకృతి నేను చిన్మయుడను అని సాక్షిగా పెట్టుకోవడం దీన్ని వివేక జ్ఞానము ఎప్పుడైతే వివేక జ్ఞానం కలిగిందో వైరాగ్యం కలుగుతుంది వివేక జ్ఞానం లేనిదే వైరాగ్యం ఉండదు ఇప్పుడు ఈ కాగితాలు మనకి పనికిరావు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు దాన్ని వేస్ట్ బ్యాస్కెట్లో పడేస్తారు ఈ కాగితాలు ఉపయోగపడేవి అన్నప్పుడు ఏం చేస్తారు ఫైల్లో పెట్టుకుని బీరువాలో పెట్టుకుంటారు అలాగే నా స్వరూపము చిన్మయ స్వరూపము ఇది ప్రకృతి అంటే అప్పుడు ఏం చేస్తారు ప్రకృతిని ప్రకృతి స్థానంలో పెడతారు చీపురు గట్టని ఎక్కడ పెట్టుకుంటారు నెత్తిమి పెట్టుకుంటారా గోడవారు పెడతారా గోడ మూలలో పెడతారు చీపురు గట్ట నెత్తిమి పెట్టుకోరు ఎందుకని చీపురు గట్ట నేను కాదు గనుక కదా కాబట్టి చీపురు గట్టని నెత్తిమి పెట్టుకోకూడదు అది అలా గోడ మూల పెడితే అది ఎప్పుడైనా పనుకొచ్చినప్పుడు పనుకొస్తుంది కాబట్టి ప్రకృతితో తాదాత్మ్యాన్ని పెట్టుకోకూడదు దాన్ని ఆ మూల పెట్టాలి దీని పేరే వైరాగ్యము ఒకప్పుడు దేని యందు మీకు వైరాగ్యం ఉంటుందో దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకున్నారు ఈ డబ్బులు నేను కాదు నావి కావు జేబులో ఉన్నాయి వీటిని మనకు సొంతానికి కావాల్సి ఖర్చు పెట్టుకోవచ్చు కాదు ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి ఇచ్చేయటమే అది మందికి అయితేగా ఇచ్చేయటమే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేయటం ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఖర్చు పెట్టేయటం ఇచ్చే సందర్భం లేదు ఖర్చు పెట్టే సందర్భం లేదు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని కింద పారేయాలా తప్పు అలా పారేయకూడదు జేబులో పెట్టుకుని వట్టి పెట్టడం సందర్భం వచ్చినప్పుడు ఇచ్చేయటం కాబట్టి ఆ ఇచ్చివేయుట అంటే విడిచిపెట్టుట ఇస్తున్నామనే మళ్ళీ దాతృత్వం అది పెట్టుకోకూడదు మళ్ళీ నేను ఇచ్చేవాడిని ఇంకొకళ్ళు పుచ్చుకునేవాళ్ళు అదే మన జేబులో ఉందంటే అది మంది కానే కాదు ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు చేతిలో పెట్టేయటం నేను ఇచ్చానని అనుకోకూడదు మళ్ళా అది మళ్ళీ కర్తృత్వ బుద్ధి తప్పే అవుతుంది అది కాబట్టి సన్యాసము సన్యాసంలో విడిచిపెడతారు తప్ప నేను విడిచిపెట్టాను ఒక ఆయన అన్నారు నేను సన్యాసం పుచ్చుకుని 10 ఏళ్ళు అయిందన్నారు అంటే ఒకడన్నారు ఇంకా మీరు సన్యాసం పుచ్చుకోనేలేదు ఎక్కడ ఎక్కడ సన్యసించినట్లు కానే లేదు యు హ్యావ్ నాట్ రిలింక్విష్డ్ ఎనీథింగ్ ఎందుకంటే నేను సన్యాసిని అయ్యాను ఫోటోలు పెట్టుకుని వీడియోలు పెట్టుకుని అందరికీ చూపిస్తూ ఉంటే యు హ్యావ్ నాట్ గివెన్ అప్ ఎనీథింగ్ మీరు గివప్ చేసినట్టు అవుతుందా ఇప్పుడు ఒక ఆయనకి పథకం ఎవరో ఇచ్చారు ఈ పథకాన్ని ఎవరికో ఇచ్చేసాడు ఈయన పథకాన్ని ఈ పథకాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను సరే ఇచ్చేయండి కాదు ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫరు వచ్చిన తర్వాత ఇస్తాను ఎందుకు ఇచ్చే అంటే ఇవ్వట్లేదన్నమాట దాన్ని ఇవ్వడం అనరు సన్యాసము అంటే సన్యాసం అంటే పద్ధతి ఏమిటో నేను అప్పుడు అది సన్యసించాను అప్పుడు అది విధులు పెట్టాను అప్పుడు అది విధులు పెట్టాను అది కాదు సన్యాసం అసలు విధులు పెట్టినవి మీ బుద్ధిలో మెదులుతున్నాయి అంటే మీరు విధులు పెట్టలేదని అర్థం ఆ ఇల్లు నాదేనండి నేను విధులు పెట్టేశానండి అంటే అది విధులు పెట్టలేదు అని అర్థం విధులు పెట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి వదిలిపెట్టినవి ఇంకా మైండ్లో ఉండవు ఇంకా కొత్తగా ఏది విధులు పెట్టాలి అనే దృష్టే ఉంటుంది ఇంకా నేను విధులు పెట్టాల్సినవి ఏమున్నాయి అది చూసుకోవడము అవి విధులు పెడుతూ ఉండడము దాన్ని సన్యాసము అంటారు ససన్యాసే అంచేతనే నేను మ్యారేజ్ డే చేసుకుంటూ ఉంటాను అలాగే సన్యాస డే నా సన్యాస డే మీకు సమాజంలో కనపడతాయి సమాజంలో ఎందుకు కనపడతాయంటే సన్యాసం అనేది దానికి అనేక రూపాలు వచ్చాయి అనేక రూపాలు సన్యాసం అలా దండం పట్టేసుకుని బిగుసుకుపోయి ఉన్నాయినా సన్యాసే నాకు మళ్ళాగా చొక్కా వేసుకుని ఇటు తిరిగి ఇవ్వడు సన్యాసే సన్యాసానికి అనేక రూపాలు వచ్చాయి ఈ రూపాలు వచ్చినప్పుడు
కొన్ని రూపాలలో తత్వం ఉంటుంది, మరికొన్ని రూపాలలో తత్వం ఉండదు. అలా ఇప్పుడు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా 60 మంది డెంటిస్టులు ఉన్నారు. పళ్ళు మన పళ్ళని మన పళ్ళకి వైద్యం చేయడానికి సిద్ధంగా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేప్పటికి ఆ కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేప్పటికి 6 షాపులు ఉన్నాయి మన పళ్ళకి వైద్యం చేయడానికి. అన్నీ ఈక్వల్ క్వాలిటీ ఉంటాయా? ఉండవు. వాటిలో కొంచెం మీరు ముందు వెనుక చూసుకుని కొంచెం క్వాలిటీ ఉన్న షాపుకి వెళ్ళాల్సి ఉంటుంది. సన్యాసం కూడా అంతే. సన్యాసులు అంతమంది ఉన్నప్పుడు అన్నీ ఒకే క్వాలిటీలో ఉండవు. కాబట్టి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను త్యాగం చేశాను అని ఫోటోలు పెడుతూ ఉండడము, దాన్ని ప్రచారం చేస్తూ ఉండడము, సంవత్సరానికి ఒకసారి ఉత్సవం చేయడము, శిష్యులందరూ చేసి జిందాబాద్, ఎందుకండి జిందాబాద్ అంటే మా గురువుగారు 6 ఏళ్ల క్రితం త్యాగం చేశారు. ఏమిటి త్యాగం చేశారు? త్యాగం చేయలేదు కదా. త్యాగం చేస్తే త్యాగం చేశాను అంటున్నంతసేపు త్యాగం చేయలేదు. పూర్వం ఒక ఆయన గోదానం చేశాడు. నేనేదో కొంచెం డైగ్రెషన్ అంటే పాఠం కొంచెం శ్రమ అనిపిస్తే ఏం చేయడం, ఏదో కథ చెప్పడం. గోదానం ఓ సద్బ్రాహ్మణుని పిలిచి గోదానం చేశాడు. ఈ గోవు వీళ్ళ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంది, వీళ్ళకి అలవాటు పడి ఉంది ఆ గోవు. అదే ఊళ్ళో గోదానం. అదేం చేసిందంటే రోజంతా మేసేసి సాయంకాలం అయ్యేప్పటికి వీళ్ళ ఇంటికి వచ్చేసింది. అది పాపం ఆ బ్రాహ్మణుడు వెతుక్కుంటున్నాడు ఆ మైదానంలో ఎక్కడైనా ఇటువంటి తిరుగుతుందని ఆయన వెతుక్కుంటున్నాడు. ఇది మామూలుగా గుటుక్కు సైలెంట్గా వెళ్ళింటికి నడిచక్క వచ్చింది. ఈయన ఏం చేశాడు, మన ఇంటికి వచ్చేసింది కదా, మనమేం పిలవలేదు, అదే వచ్చింది కదా అని పాలు పితికేసుకుని లోపల పెట్టేసుకున్నాడు. ఈ లోపల ఆయన వెతుక్కుంటూ ఏమండీ మీరు పొద్దున్న గోవి అయితే ఇచ్చారు కానీ అది నాకు కనపట్టలేదంటే, కనపడకపోవడం ఏంటి, మా ఇంటి మా దొడ్లో ఉంది తీసుకో అన్నాడు. అదేమిటి మీ దొడ్లోకి ఎలా వచ్చింది, ఎలా రావడం ఏమిట్రా, మా ఇంటికి నడిచి వచ్చేసింది అది, నేను మళ్ళీ వెళ్ళిపోకుండా నీకు ఇవ్వడం కోసమే దానికి రాటకి కట్టి పెట్టాను. పాపం ఈ వెర్రి బ్రాహ్మణుడు వెళ్ళి దాన్ని మళ్ళీ పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు. పాలు పితుకుతా ఉంటే లేవుగా పాలు, ఇప్పుడు అది గోదానం చేసినట్టు అవుతుందా? అవదు. మీరు దానం చేసిన గోవును పితుకుతుంటే గోదానం చేసినట్టు అవ్వదు. అలాగే మీరు నేను సన్యాసం చేసుకున్నాను సన్యాసం తీసుకున్నాను అని దాని ఆ సన్యాసాన్ని అలా పితుకుతూ ఉంటే అది సన్యాసం కూడా కాదు. కాబట్టి సన్యాసం యొక్క రహస్యం తెలుసుకోవాలి. సన్యాసం యొక్క రహస్యం ఏంటంటే, యు గివ్ అప్ అండ్ యు గివ్ అప్ దట్ యు హ్యావ్ గివెన్ అప్. త్యజ ఏన త్యజసి తత్యజ. ఏ భావనతో దాన్ని త్యాగం చేసావో దాన్ని కూడా త్యాగం చేసేయి. త్యజ ధర్మం అధర్మంచ త్యజ ఉభే సత్యానృతే త్యజ. ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. అది మహాభారతం శాంతి పర్వం. కాబట్టి సన్యాసము, కాబట్టి జ్ఞానము అంటే వివేక జ్ఞానము, వైరాగ్యము డిస్పాషన్ విరక్తి, దాని యందు ఏ రకమైనటువంటి ఇష్టము ప్రీతి లేకుండుట, ద్వేషించడం కాదు రాగము లేకుండుట, సన్యాసము త్యాగం చేసి పారాయణం, మూడు పెట్టుకోవాలి. గీతాశాస్త్రే ప్రసిద్ధం. అండ్ గీతాశాస్త్రం మీరు దేని, మీరు గీత వినడానికి దేనికోసం వచ్చారు? ఇదేం పళ్ళగంప అనుకుని వచ్చారా? ఏమే ఇదేం పళ్ళగంప కాదు. ఇక్కడ ఏదైనా కథలు చెప్తారని వచ్చారా? కథలు కూడా చెప్పరు. ఇక్కడ ఏదైనా పుణ్యం చేసుకునే ఉపాయాలు చెప్తారు, మాకు డబ్బు బాగా సంపాదించడానికి పుణ్యం చేసుకునే కర్మలు ఏవో చెప్తారని వచ్చారా? అవేం చెప్పరు. యశ్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాను విందేయం పురుషానహం అందుకోసం వచ్చారా? ఏమే లక్ష్మీయాగం అనుకుని వచ్చారా? ఏమే నో. మరి ఎందుకండి ఇక్కడ దేనికోసం రావాలంటారు? వివేక జ్ఞానం కావాలంటే రండి, వైరాగ్యం కావాలంటే రండి, త్యాగం కావాలనుకుంటే రండి. త్యాగము శ్రీరామకృష్ణుల వారు అనేవారు, గీత అని మరా మరా 4 సార్లు అంటే ఏమవుతుంది? అది రామ అవుతుంది. గీత 4 సార్లు అంటే ఏమవుతుంది? తాగి.
తాగి అంటే ద బెంగాలీ వర్షన్ ఆఫ్ త్యాగి. బెంగాల్ వాళ్ళు త్యాగి అనరు, ఆ తాకింద యా పలకడం కష్టం కదండి, ఆ నాలుకని మడత పెట్టాలి కదా, నాలుక మడత పెట్టడానికి ఎవరికి ఓపిక లేదు, అందుకోసం త్యాగి. సో ఈ శ్లోకాలు చదివేప్పుడు కూడా అలాగే మడత నాలుక మడత వేయకూడదు అలా పలికేయడం. నాకు గుర్తు రావట్లేదు ప్రకృత్యైవ చ అని ఉందనుకోండి, ప్రకృత్యైవ చ అంటాడు. ప్రకృత్యైవ చ కాదురా, కొంచెం నాలుక మడతవై, జస్ట్ ట్విస్ట్ ఇట్ ఎల్టి అని నేను కోపడుతూ ఉంటా. కాబట్టి సో తాగి, ఇంతకీ తాగి అంటే త్యాగి. కాబట్టి గీత అంటే జ్ఞానము, వైరాగ్యము, త్యాగము. గీతాశాస్త్రంలో ఇవి ప్రసిద్ధములైన విషయములు. తచ్చ జ్ఞానం, ఆ జ్ఞానం ఏమిటో కొంచెం చెప్పండి మాకు. ముందు జ్ఞానం అన్నారు కదా, అదేమిటో చెప్పండి. పురస్తాదుపన్యస్తం, ఇంతకుముందే చెప్పాము అది, ఇంతకుముందే చెప్పడం అయింది. ఉపన్యస్తం అంటే వివరంగా చెప్పడం అయినది. ఏమిటి చెప్పారు? క్షేత్రక్షేత్రజ్ఞ విషయం, అది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని చాలా వివరంగా చెప్పడం అయినది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఆ రెండు శ్లోకాలు చాలా రత్నాల వంటి శ్లోకాలు. కాబట్టి నెత్తి మీద చూడమని పెట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు, బరువు. నెత్తి లోపల ఈ రెండు శ్లోకాలు పెట్టుకుంటే మనిషి కృతార్థుడవుతాడు. కనుక ఇంతకుముందు చెప్పడం అయినది ఎలా చెప్పారో కూడా చెప్తున్నారు. యజ్ఞాత్వా మృతమశ్నుతే ఇతి ఉక్తంచ అన్యాపోహేన అతద్ధర్మాధ్యారోపేణ చ. గీతాభాష్యం చాలా గంభీరంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు గీతాభాష్యం చాలా సింపుల్గా ఉంటుందండి, రఘువంశానికి మల్లినాథ స్వరూపి వ్యాఖ్యానంలాగా ఉంటుంది అనుకుని భ్రమపడతారు. ఉదాహరణగా ద్వేష్ట నా ద్వేష్ట ద్వేష్ట నైతత్పురుష ఏముంది దీంట్లోనూ అన్నట్టుగా చాలా గంభీరంగా ఉంది. ఈ వాక్యం చూడండి ఎలా ఉందో, మీకు అది పెద్ద లోతుగా అనిపించదేమో నాకు తెలియదు, కానీ నాకైతే అమ్మ బాబు ఎంత ఎలాంటి వాక్యం రా బాబు అని అనిపించేసి నేను ఇక్కడ విడ్డు ఆశ్చర్యపడిపోతూ ఉన్నాను ఆ వాక్యాన్ని చూసి. సో యజ్ఞాత్వామృతమశ్నుతే క్షేత్రక్షేత్రజ్ఞ వివేకం ఏదైతే కలదో దానిని మీరు తెలుసుకోగలిగినట్లయితే మీరు అమృతత్వాన్ని పొందుతారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే, జ్ఞేయాన్ని తెలుసుకోవాలి మీరు. జ్ఞేయము అంటే క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని తెలుసుకోవాలి. సరే తెలిసేసుకుంటని చెప్పేయండి, క్షేత్రజ్ఞతత్వం తెలుసుకుంటని చెప్పేయండి. మీరు మేరు పర్వతాన్ని తెలుసుకోవాలి, అది తెలుసుకుంటని చెప్పండి. మేరు పర్వతము పృథ్వీ గోళము యొక్క ఉత్తర ధ్రువమునందు ఉండును, అది బంగారంతో చేసి ఉండును, బంగారు పర్వతము. సూర్యుడు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండును, మీరు చెప్పేశారు మేము తెలిసేసుకున్నాం. అలాగే జ్ఞేయం, ఆ జ్ఞేయ బ్రహ్మని మీరు చెప్పండి మేము తెలిసేసుకుంటాం. అంటే మేరు పర్వతాన్ని గురించి చెప్పినట్టుగా ఉండదు బ్రహ్మను చెప్పడం. ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని చెప్పడము ఒక వస్తువుని మేరు పర్వతము ఇత్యాది గొప్ప గొప్ప వస్తువుల గురించి చెప్పినట్లు ఉండదు అది. మీకు ఆ విషయం బాగా రావడం కోసం నేను దృష్టాంతాలు చెప్తాను. స్వర్గాన్ని గురించి చెప్పండి మేము తెలుసుకుంటాం. స్వర్గం తెలుసుకోబోయ్, ఆ తెలుసుకుంటాం చెప్పండి. స్వర్గం చాలా పైన ఎక్కడో ఉంటుంది, అక్కడ ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ సింహాసనాల్లో కూర్చుని ఉంటారు. రంభ అప్సరస తిలోత్తమ ఇత్యాది అప్సరసలు డ్యాన్స్లో అవి చేస్తూ ఉంటారు. సో చెప్తే తెలుసుకుంటాం. వైకుంఠం మీరు తెలుసుకోవాలి అని చెప్పండి తెలుసుకుంటాం. అది స్వర్గానికంటే కూడా పైన ఉంటుంది, దానికి కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటుంది, అది బంగారంతో చేసి ఉంటుంది. ఆ లోపల రోడ్లన్నీ కూడా మణులతో పొదిగి ఉంటాయి, అక్కడ ఏదో చెప్పండి తెలుసుకుంటాం. అలాగే ఆ జ్ఞేయ బ్రహ్మని మీరు చెప్పండి మేము తెలుసుకుంటాం. నో,
అలా తెలుసుకునేది కాదు అది. మరి ఎలా తెలుసుకోవాలి? అన్య అపోహేన జ్ఞేయ బ్రహ్మ ఆత్మస్వరూపం. అది ఆత్మని ఎలా తెలుసుకుంటారు? ఆత్మలో అనాత్మను కలగాపులగం చేయకుండా ఉండడం ద్వారా మీరు ఆత్మను తెలుసుకుంటారు. అన్య అపోహేన నుయ్యి తవ్వడం ఎలాగా? నుయ్యి తవ్వడం దృష్టాంతం ఇస్తారు. నుయ్యి తవ్వాలి. నుయ్యి తవ్వడం అంటే, నుయ్యి తవ్వడం అంటే ఏంటి? నీటిని పట్టాలి, నీటిని పట్టాలి, సంపాదించాలి. ఎలా తవ్వుతారు? తవ్వండి. తవ్వితే ఏమొచ్చింది? మట్టి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ మట్టి దాచుకుంటారా, పక్కన పెడతారా? ఎందుకని? మట్టిని పక్కన ఎందుకు పెట్టాలి అంటే, మనకు కావాల్సింది నీరు. ఏది నీరు కాదో దానిని పక్కన పెట్టాలి. ఇంకొంచెం తవ్వారు, ఇసుక వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇది ఇది సంచిలో పెట్టుకు దాచుకుంటారా? ఇసుక వచ్చింది కదా అని సంచి నుండా ఇసుక వేసుకుని ఇంటికి వెళ్ళిపోతే వీడికి నీరు దొరికినట్ట? నీరు కాదు కనుక ఇసుకను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఇంకొంచెం తవ్వితే రాయి వచ్చింది, ఇది కాంపౌండ్ వాళ్ళకు ఉపయోగపడుతుందని దాచుకుంటారా లేకపోతే పక్కన పెడతారా? పక్కన పెడతారు. ఇంకొంచెం తవ్వితే వజ్రాలు వచ్చాయి, ఇవేం చేస్తారు? పక్కన పెట్టాలి. మణులు వచ్చాయి, అవేం చేస్తారు? పక్కన పెట్టారు. ఏది వచ్చినా పక్కన పెట్టాలి. నీరు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? పట్టుకోవాలి. అదేవిధంగా అన్య అపోహేన ఆత్మస్వరూపము ఎరుక. ఎరుక తప్ప మిగిలినది సర్వము అనాత్మయే. ఇప్పుడు దేహము ఆత్మయా అనాత్మయా? టెస్ట్, యాసిడ్ టెస్ట్, లిట్మస్ టెస్ట్, లిట్మస్ టెస్ట్. లిట్మస్ కాగితాన్ని ముంచితే ఎర్రగా అయితే యాసిడ్ అది, దాన్ని యాసిడ్ టెస్ట్ అంటారు. దేహము ఇది ఆత్మయా అనాత్మయా? లిట్మస్ టెస్ట్. ఎలాగా? ఇది తెలుస్తోందా లేదా? తెలుస్తోంది, అయిపోయింది అంతే. తెలుస్తోంది కాబట్టి అదే అనాత్మ. కర్మేంద్రియములు అనాత్మ. జ్ఞా కన్ను ముక్కు మొదలైన జ్ఞానేంద్రియములు అనాత్మ. మనస్సు తెలుస్తుందా లేదా? మనస్సు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనస్సు బాగులేదంటున్నాడంటే మనస్సు తెలిసినట్టు తెలిసి అంటున్నాడా, తెలియకుండా అంటున్నాడా? కాబట్టి మనస్సు అనాత్మ, బుద్ధి అనాత్మ, అహంకారము కూడా అనాత్మయే. మీరు తెలుసుకోవాలి, అది అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఆయనతోటి చాలా అహంకారంగా మాట్లాడానే నేను అని తెలుస్తుంది. అయ్యో పాపం, అహంకారంగా మాట్లా అప్పట్లో అహంకారంగా మాట్లాడానండి, నేను చాలా తప్పు చేశాను అని అనిపిస్తుందా? పశ్చాత్తాపము అని ఒకటి ఉన్నది. పశ్చాత్తాపం మీకు కలిగిన ప్రతి సందర్భంలోనూ మీ అహంకారము మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అది అనాత్మ. తీసి పక్కన పెట్టండి. ఇంకా పక్కన పెట్టడానికి ఏమీ లేదు. ఆ తెలివి మిగిలి ఉన్నది, అది ఆత్మ. ఫస్ట్ స్టెప్ చిన్మయోహం, నేను చిన్మయుడను అని అలా అనుకుంటూ ఉండాలి. నేను చిన్మయుడను, ఎరుకయే నా స్వరూపము అని అనుకుంటూ ఉండాలి. అయితే పని అయిపోలేదు, చ ఇంకో పని కూడా చేయాలి. ఏమిటది? అతద్ధర్మాధ్యారోపేణ చ. దేనిని అనాత్మ అని పక్కన పెట్టారో వాటి ధర్మాలని తనని ఎత్తి మీద వేసుకోవడం మానేయాలి. ఇప్పుడు దేహము అనాత్మ అని పక్కన పెట్టారా? దేహము ఎర్రగా ఉన్నది కదా, నేను ఎర్రగా ఉన్నాను అని అనకూడదు. దేహమునకు ఏదో పేరుంది, వర్ణము, బ్రాహ్మణ, క్షత్రియ, ఏదో పేరుంది. నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను అన్నం మానేయాలి. దేహధర్మాన్ని నెత్తి మీద వేసుకోకూడదు. ఇంకా ఒకసారి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దాని ధర్మాలని తన నెత్తి మీద వేసుకోకూడదు, అధ్యారోపణ చేసుకోకూడదు. మనస్సు ఆత్మయా అనాత్మయా? అనాత్మ. ఇంక ఈ పైన నేను సుఖిని అనకూడదు, సుఖం మనస్సు యొక్క ధర్మం. నేను దుఃఖిని అనకూడదు, దుఃఖం మనస్సు యొక్క ధర్మం. ఏమన్నా అలా ఉన్నారంటే ఏదో సంసారంలో ఏవో దుఃఖాలు ఉంటాయో అవి అంతే, అంతే తప్ప నాకు ఆపద వచ్చేసింది నేను దుఃఖిని అని అలాగా అలా దుఃఖించేస్తూ ఉండడము అది తెలివి తక్కువది. అలా ఉండదు, అది ప్రాక్టికల్ కూడా కాదు. ఇప్పుడు మనం దుఃఖించామనుకోండి, ఎదరవాళ్ళు మన దుఃఖాన్ని తీరుస్తారా? ఏమంటే ఇతరులు మన దుఃఖాన్ని తీరుస్తారా? ఏమంటే ఇతరులు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కదా, వాళ్ళు మీ దుఃఖాన్ని ఏం తీరుస్తారండి? ఇతరులు మీ దుఃఖాన్ని ఎలా తీరుస్తారు? తీర్చలేరు కదా. మీ దుఃఖాన్ని మీరే తీర్చుకోవాలి. ఎలాగా? దుఃఖము
అనాత్మ ధర్మము అని మీరు దాన్ని సాక్షిగా దర్శించండి. ముందు ముందు అసలు యూ డెవలప్ సమ్ స్పేస్, ఆ దుఃఖంతో కొంచెం స్పేస్ పెట్టుకోండి. స్పేస్ పెట్టుకుంటే మీకు ఆ వివేకం ఉద్బుద్ధమై ఆ దుఃఖం పోతుంది. భగవాన్ బుద్ధుడు ఒక గ్రామానికి వచ్చాడు. వస్తే ఒక అమ్మగారు ఆమె కొడుకు పోయాడు. ఆమె వితంతువు. వితంతువు అంటే ఆ రోజుల్లో ఒకసారి పెళ్లి చేసుకునేవారు. ఒకసారి మిస్సెస్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వడం లేదు. మిస్ మిస్సెస్ అవుతుంది. మిస్సెస్ ఒకసారి అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వడం లేదు. ఇంకా వన్స్ మిస్డ్ పర్మనెంట్లీ మిస్డ్ అంతే. వితంతువు, ఆమెకు ఒక కొడుకు. ఆ కొడుకు పోయాడు. అసలు కొడుకు ఉండి వితంతువుగా జీవించడం కూడా ఒక క్లేశంతో కూడిన విషయము. తాను ప్రేమించే వ్యక్తి తనకు దూరం అవడము క్లేశమే. తనకు జీవనాధారమైన వ్యక్తి తనకు దూరం అయితే ఇంకెలాగా? ఇది పాశ్చాత్య దేశాల్లో అయితే కథ ఉండదు. ఎందుకంటే ఆవిడ వితంతువు అయితే ఇంకొండ పెళ్ళి అడుగుతుంది కాబట్టి సమస్య ఉండదు. ఇక్కడ అలా కాదుగా. మిస్ మిస్సెస్ ఈజ్ మిస్సెస్ ఓన్లీ, నో మోర్ మిస్. ఆవిడ ఎవరో చుట్టుపక్కల, ఆవిడ పాపం వెక్కి వెక్కి ఏడుస్తోంది, గుండెలు అవిసీట్లా దుఃఖిస్తోంది. ఎవరో చెప్పారు భగవాన్ బుద్ధుడు వచ్చాడు గ్రామానికి, ఈ ఈ శవాన్ని ఆయన ముందు పెడతాము, ఆయన ఏమైనా మహిమ చేసి రక్షిస్తాడేమో. దిస్ ది బుద్ధిస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ అంటారు. ఇది టూ డిఫరెంట్ వేస్, హెల్ప్ చేయడంలో రెండు రకాలు. బుద్ధిస్ట్ వే ఆఫ్ హెల్ప్ ఇది. ఇంకో రకం ఏమిటో మరోప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. బుద్ధుడి దగ్గర పెట్టారు, మోసుకొచ్చి పెట్టారు. ఆయన గ్రామానికి భిక్ష కోసం వచ్చేప్పటికి ఇది ఆయన ముందు పెట్టారు. పెట్టి మీరు మహాత్ములట కదా, అబ్బే నేను మహాత్ములను కాదంటారా, ఏమే అనరు, అలా విని ఊరుకుంటారు. మీరు మహాత్ముల్లాగా కనపడుతున్నారు, జ్ఞానుల్లాగా కనపడుతున్నారు, ఇతన్ని బతికించండి, ఆమె యొక్క జీవనాధారమైన అని అడిగారు. అడిగితే మీరు పురాణ గాథలు విన్నారు కదా బతికించేసాడని, ఇదని అదని. దట్ ఈజ్ నాట్ ది బుద్ధిస్ట్ వే. బుద్ధిస్ట్ అంటే ఫిలాసాఫికల్ వే కాదు, అది అదేదో కథలు అలా ఉంటాయి. సో ఆయన అన్నారు నేను బతికిస్తానమ్మా, ఓ గుప్పుడు బియ్యం తీసుకురా బతికిస్తాను. అంటే ఆవిడంది గుప్పుడు బియ్యం ఏమిటండి, క్వింటాల్ బియ్యం పట్టుకొస్తానండి. కాదు కొంచెం విను, ఎవళ్ళింట్లో అయితే మృత్యువు లేదో వాళ్ళింట్లోంచి ఒక గుప్పుడు బియ్యం తీసుకురా అని చెప్పారు. అయితే మరి మా ఇంట్లో బియ్యం చాలా ఉంది, అదేలా పనికొస్తుంది, మరి మీ ఇంట్లో మృత్యువు ఉందిగా, మీ ఇంట్లో బియ్యం నేను పట్టుకొస్తానులేండి అని ఆవిడ ఓ గుమ్మ పక్కింటికి వెళ్ళింది. ఏమండి గుప్పుడు బియ్యం ఇవ్వండి అంటే, వాళ్ళు గుప్పుడేమమ్మా కుంచెడు బియ్యం ఇస్తామంటే, కానీ మీ ఇంట్లో మృత్యు ఏమైనా అయిందా? అయిందమ్మా, అప్పట్లో మా ఆయన పోయారు కదా, లేకపోతే మా కొడుకు పోయాడు, మా తండ్రి పోయాడు, అవద్దు మీ ఇంట్లో బియ్యం పనికిరావు అని ఇంకో గుమ్మ ఆవిడ కంగారు. ఇంకో గుమ్మ అక్కడ అదే ఆన్సరు, మూడో గుమ్మ అదే ఆన్సర్ వచ్చేప్పటికి ఆవిడకి డౌట్ వచ్చింది. ఏమిటబ్బా నా కొడుకే పోయాడు అనుకున్నానే, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రేమించే వ్యక్తులందరూ మృత్యువు బాధపడ్డారే అయ్యో అని ఆవిడకు డౌట్ వచ్చింది. ఆ ముందు ఒక పిసరు స్పేస్, అప్పుడే స్పేస్ వచ్చింది చూడండి. అంతకుముందు ఇలాగా పెన వేసుకుపోయిన పరిస్థితి ఒక్క పిసరు స్పేస్ వచ్చింది. ఓహో ఈ రకమైన ఆపద మనతో పాటు వీళ్ళందరికీ వచ్చిందనమాట అని ఆవిడ 20 ఇళ్ళు తిరిగింది. ఆవిడకి గుప్పిడి బియ్యం దొరకలేదు. బండిడి బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆవిడకి కావలసిన గుప్పిడి బియ్యం దొరకలేదు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో బుద్ధుడు ఎందుకోసం నాతో చెప్పాడా. బుద్ధుడి దగ్గరికి వచ్చింది, జీవిత సత్యం ఏమిటో చెప్పమని అడిగింది. కొడుకుని బతికించమని అడగలేదు, జీవిత సత్యం ఏమిటో చెప్పండి, మీరేదో చెప్తున్నారు నాకు, నాకు కొంత అర్థమైంది కానీ మొత్తం మీద అర్థం కాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ దేహాన్ని అలా పెట్టుకుని నేనేం చెప్తానమ్మా, నేను భిక్షకు వెళ్ళి టైం అయింది, దాని సంగతి చూడండి, వాళ్ళందరూ ఉన్నారు నీకు తోడు, దాన్ని ముందు క్రమేషన్ చేసేసి సాయంకాలం జీతవనంలో నేను విశ్రాంతి తీసుకునే చోట అక్కడ ఉంటున్నాను, అక్కడికి రా అని చెప్పి ఈయన భిక్షకు వెళ్ళిపోయారు. ఆయన భిక్ష చేసి ఆ జీతవనం వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఆయన. ఈవిడ ఈ క్రిమేషన్ ఇదంతా పూర్తి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన చూడమ్మా దేహము నువ్వు కాదుగా, నువ్వు కానీ నీ కొడుకు కానీ దేహము కాదు, మీ స్వరూపం దేహము కాదు అని బోధిస్తాడు ఆయన.
ఆవిడ ఒక సన్యాసిని అవుతుంది. సో ఆ రకంగా దుఃఖానికి పరిష్కారం దొరుకుతుంది తప్ప ఆ దేహంలో ప్రాణం పోసేసి నిలబెట్టి అలాంటి పరిష్కారాలు ఉండవు. కాదని పురాణాలు దాని పేరే పురాణం, కథలో అలా చెప్తారు. కథలని లిటరల్గా తీసుకోకూడదు. అక్కడ ఏదో ఒక స్పిరిట్ ఏదో ఉండుంటుంది, ఆ కథకి ఏదో మెసేజ్ ఏదో ఉండుంటుంది, అది మీరు పట్టుకోవాలి తప్ప. కాబట్టి అతద్ధర్మాధ్యారోపణము, దుఃఖానికి హేతు ఏమిటి? అనాత్మ యొక్క ధర్మములను తన నెత్తి మీద వేసుకోవడమే దుఃఖహేతువు. ఆ సత్యాన్ని గుర్తించి అనాత్మధర్మములైన సుఖదుఖములను తన నెత్తి మీద వేసుకోకపోవడం ద్వారా వాడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఉపాయమేమి? అన్యాపోహము మరియు అతద్ధర్మాధ్యారోపణము, రెండు టూ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ అన్యాపోహము, అనాత్మను అనాత్మగా పక్కన పెట్టుట. రెండవది పక్కన పెట్టిన అనాత్మ యొక్క ధర్మాలని తిరిగి తన నెత్తి మీద వేసుకోకుండుట. ఈ రెండు పనులు మీరు చేశారా, మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం అయిపోతుంది. చాలా మంచి శ్లోకాన్ని మనము ఫినిష్ చేసినాము. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.